నా పేరు సూర్య. నా చుట్టూ ఎటు చూసినా దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, అల్లర్లు, అరాచకాలు. ఇది తప్పు అని నేను నిలదీస్తే నాది తప్పు అంటున్నారు మా నాన్నగారితో సహా. ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్, విసిగిపోయాను. అందుకే 1997లో మిలిటరీలో జాయిన్ అయ్యాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలీసులకు ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి బాల్ గంగాధర్ గారికి సుస్వాగతం. అమ్మా, వారు వచ్చింది ఫంక్షన్ కాదు, రన్నింగ్ లో ఉన్న సీఎం జంపింగ్ చేయించడానికి. రెండు సంవత్సరాలుగా ఈ సీఎం పెత్తనం భరించలేకపోతున్నామండి. పోర్ట్ఫోలియోలు మన ముఖాన్ని కొట్టి పవర్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అసలు ఈ గొడవలు ఏంటని అడిగితే దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, హైకమాండ్ చెప్తా అంటున్నాడు సార్. వాడు ఉంటే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటాడు సార్. అసలు వాడి కళ్ళకి మనం మంత్రులా కనిపిస్తున్నామా, అడుగుతున్న వాళ్ళ కనిపిస్తున్నాం. అడుగుతుంటాం అలవాటే కదా మనకి. అదే ఓట్లు. అసలు మమ్మల్ని ఏ సేవ చేయనివ్వట్లేదండి, ప్రజలకు దూరం చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న సేవలు చాలు, ప్రజలను వదిలే. నన్ను చూపిస్తావంటే ఓ, నువ్వు కావచ్చు ఆ మేసాలైన. మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం. ఈ విషయాన్ని వెంటనే పార్టీ కన్వీనర్ కు తెలియజేయండి. మీ కొడుకులకి తోడలుళ్ళకి కాలేజీలున్నాయని నీ ఇష్టానికి ఫీజులు పెంచి రాష్ట్రాన్ని అల్లకల్లోలో చేశావు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని నేను, కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా? ఆపోయా, నువ్వు తక్కువ, నీ అల్లుడు తక్కువ. నీ ఐపీఎస్ అల్లుడు చేసిన వ్యధోపంలోకి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదా? అలాగే నీ ఐఎస్ అల్లుడు రింగ్ రోడ్ పేరుతో దేశాన్ని దోచుతున్నాడు కదా. ఏంటండి, అల్లుళ్ళు అన్న వాళ్ళే బ్యాడ్ అన్నట్టు మాడతారు. అయినా ఇక్కడ సొంత విషయాలు ఎందుకండి? కడుపు చించుకుంటే పంచుల మీద పడుతుంది. ఓ అబ్బో, మీ చరిత్రలే మహాత్మా గాంధీ చరిత్రలు కావులే. మిమ్మల్ని కదిలిస్తే పెంట మీద రాయేసినట్టే. ఈ పార్టీ ఆఫీస్ లో లేదు, చేపల మార్కెట్ లో ఉంది. బయట వాడు ఏమిటి బరువు బద్ది. ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి సార్. అదే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు రాజీనామా చేయాలి. నేను సీఎంగా రాజీనామా చేయనండి. అసలు ఏమిటండి ఇది, సీఎం అయినప్పుడు చూస్తున్నాను. నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు రాజీనామా చేయాలని మాట తప్ప వేరొక మాటనే మాట్లాడరండి మీరు. చూడండి కన్వీనర్ గారు, చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ చెప్పుకునేది హైకమాండ్ తో చెప్పుకుంటాను. పెద్దలు గారు లైన్లో ఉన్నారు. హలో, అర్జెంట్ కబర్ గెస్ట్ హౌస్ వచ్చి. అలాగే మావయ్య. హలో ప్రకాష్. 130 ఎమ్మెల్యేల సపోర్ట్ నాకుందని తెలిసి కూడా ఆ సీఎం గాడు చెప్పుతో కొట్టకుండా కొట్టినట్టు నాతో మాట్లాడాడు. మనకేం ప్రత్యేక రాష్ట్రం నినాదం లేదు కదండి మనం లెక్క చేయడానికి. ఇద్దరు గల్లీ లీడర్ గాని కెరియర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి, నేను మామూలు మంత్రి. వాడి ముందు నేను చేతులు కట్టుకుని నుంచోవాలా? వాడే నా కాలు పట్టుకునేలా చేస్తాను. అలాంటప్పుడు కాంప్రమైజ్ అవుతుంది ఎందుకు మావయ్య? మనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చేసి రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా. ఈ దిగ్గుమాలిన వేసులకు డిపాజిట్లు కూడా రావు. అమ్మో, ఆఫీసులో పెట్టు. మనం బయటకు వచ్చేస్తే మనల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరినీ సెల్ ఫోన్లలోనే బేరం చేసి ఓవర్ నైట్ కొనేస్తాడు. మనం ఇలా చేస్తామని చాలా ప్రీ ప్లాంట్ గా వాడు మనల్ని రెచ్చగొట్టాడు. ఈ స్టూడెంట్ ఇష్యూని రక్తపాతం చేద్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు సీఎం అవుతారు. మామూలుగా జరుగుతున్న ఈ గొడవల్లో పెట్రోల్ పోసామనుకోండి, బస్సులు షాపులతో పాటు 40 మంది తగలబడ్డారనుకోండి, హైకమాండ్కి టెన్షన్ వస్తుంది. విద్యాశాఖ మంత్రి మీద కక్షతో సీఎంఏ ఇలా చేయించాడని మనమే గోల పెడతాం. మనకి సింపతి వస్తుంది, వాడి పదవి పోతుంది. స్టూడెంట్స్ ఎంత గొడవ చేసినా లాఠీ చార్జ్ చేయొద్దని సీఎం గారు ఆర్డర్స్ ఉన్నాయి. పైగా హోంశాఖ ఆయన చేతిలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందండి? డిపార్ట్మెంట్లో మన మాట వినే ఆఫీసర్లు కూడా ఉన్నారు దివాక. అదే మావయ్య, విక్రమ్ అని ఏసీపీ. మన మీనాని పెళ్లి చేసుకుని మీ కల్లుడు కావాలని ఆశపడుతున్నాడు అని చెప్పాను కదా అతను. మీరు చెప్పింది అర్థమైంది సార్, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం గారు సీఎం లాఠీ చార్జ్ ఆర్డర్ ఇయ్యలేదు. కానీ స్టూడెంట్స్ మీ మీద అటాక్ చేస్తే
అర్థమైంది. చార్జ్. చేయొద్దని సీఎం ఆదేశించిన పెడచెవిన పెట్టిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిపారు. నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు. సార్, మీ ఎమోషన్ మీ డ్రైవింగ్ చూస్తూ ఉంటే నా బండి ఈరోజు అవుటే సార్. సార్, నా ఓనర్కి నేనేం చెప్పుకోవాలి సార్? సార్, కొంచెం స్పీడ్ తగ్గించండి సార్. సార్, అసలు ఏమైందో చెప్పండి. మినిస్టర్ కారుకి అడ్డంగా పెట్టి సార్. ఎవరాను ఈ బండి? ఎవరో తెలుసా? మినిస్టర్ బండి. ఏ చెప్తే సమేత లేదా ఈ మినిస్టర్ బండి? ఎవడైతే నాకేంట్రా? ఎవడ్రా నువ్వు? ఏంటి రౌడీజమా? మీలో మినిస్టర్ ఎవరు? ప్రస్తుతం ఇది నెక్స్ట్ ఎలక్షన్ లో నేను ఏంటంటా మినిస్టర్ వి జాతీయ జెండాను ఇలా తలకిందులుగా ఎగరడానికి సిగ్గులేదు. అది కాదా మాకు? దేశమే తలకిందులుగా తగలేనిది. ఇప్పుడు ఉన్నది మా గవర్నమెంట్. ఇక్కడ మేము పబ్లిక్ గా మటర్ చేసినా కానీ అడిగే దిక్కు లేదు. అయినా గుడ్డపేరు గురించి పెద్ద బిల్డప్ ఏంటి? ఇగో ఆ గుడ్డ మెక్కని మేము ఎలాగైనా వాడేసుకుంటాం. గాలి వచ్చినప్పుడల్లా గాలి పడాలి ఎగరేసుకుంటాం. ఇప్పుడు చికెన్ తిన్నా కదా, ఇగో ఈ చేతులు తీసుకెళ్ళి దీనికి చూసేస్తాను. ఏంటంటా ఈ జాతీయ జెండాను ఎగరేసే హక్కు సంపాదించడం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా? దీన్ని అగౌరవపరిస్తే అది పెద్ద దేశ ద్రోహం. అదేనా తెలుసా? మరేం తెలుసురా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు జాతీయ జెండా గురించి, జాతీయ గీతం గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? పైగా నీలా పాలించే వాళ్ళు అన్ని తెలుసుకోవాలి. వెళ్ళి నేర్చుకోపో. మీరు గ్రేట్ సార్. అంటే మీరు మిలిటరీ మేజరా సార్? ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ 2 మంత్స్ లీవ్ లో ఇక్కడికి వచ్చాను. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. ఏంటి ప్రాబ్లం? పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. లాస్ట్ వీక్ నుంచి స్టూడెంట్స్ కి గవర్నమెంట్ కి మధ్య ఇదే ప్రాబ్లం సార్. హలో, వెంటనే వచ్చేస్తున్నా సార్. దీన్ని అడ్డం పెట్టుకుని సీఎం దింపేయడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజకీయం చేస్తున్నాడు సార్. వాళ్ళు డిఎన్కే మనుషులు సార్. డిఎన్కే? అవును సార్, వాడు పెద్ద పొలిటికల్ గుండా సార్. This is my last warning to you. Haryadiga velukonde. మరి ఇదేవరు బండ్రా? చదువు ఏమని రాస్తుందో చదువు. అందరికీ వినబడేలా చదువు. ఈ పసుపు మనందరిది. జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత. వీళ్ళే ఈ బస్సులు తగలబెట్టాలని చూశారు. ఇందాక ఇక్కడ బాంబులు వేసింది కూడా వీళ్ళే. ఏంటి చూస్తున్నారు? ఇది సినిమానా సర్కసా? బస్సు టికెట్పై 10 పైసలు పెంచితే ర్యాలీలు ధర్నాలు అంటూ గుండెలు బాదుకుని రోడ్డు మీద పడతారు. అదే బస్సుని మీ కళ్ళ ముందే తగలబెడుతుంటే చోద్యం చూస్తుంటారు. ప్రభుత్వం మీద కోపంతో ప్రభుత్వ ఆస్తిని తగలబెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ అది మీరు కట్టిన పన్నుల వల్ల వచ్చిందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎవడో రాజకీయ నాయకుడు వాడి స్వార్థం కోసం మీ మధ్యలోకి రౌడీల్ని పంపి రక్తపాతం చేస్తుంటే మీరు దద్దమల్లా చూస్తున్నారు. ఎవరు కాలేజ్ స్టూడెంటో ఎవరు గూండానో మీరు గుర్తుపట్టలేరా? ఈ నా కొడుకులు స్టూడెంట్సా సార్? వీళ్ళు గూండాలు స్టూడెంట్స్ కాదు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్.
పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. చూసారా? చూసావరా, నువ్వు చేసిన ఘనకార్యం టీవీలో చూపించారు. ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన గొడవ? నే గొడవలు చేయడం కాదే, చేస్తున్న గొడవలు నాపాను. టీవీలో విషయం చెప్పలేదా? ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు. అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా అన్నయ్య. ఏంటిది మీనా? ఏమైంది అన్నయ్య? రుబ్బురోల్లా తయారయ్యావంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా? మూడు పూట్ల చేస్తున్నానే. ఇదేనా అమ్మా? ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు. ఉండండిరా, ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి, ఓకే? ఈ చెయ్యి మీనా. మన అక్కలకి ఎవరు? మన ధ్వజస్తంభాలక. వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే, నా లెవెల్కి తీసుకొచ్చా. అవన్నీ సరే గానీ ఆ గొడవలేంటి, దొమ్మిలేంటి? నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా. ఇంకేం మాట్లాడు, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు. మీరు మాత్రం మారారా ఏంటి? కిలోల కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా? పూటకోరక చీర కట్టుకోవడం మానేశారా? లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా? అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ భార్యలు అంటారు. బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి, అవి మారో. నాన్నా బాగున్నారా? ఎలా బాగుంటాన్రా, రావడం రావడంతోనే ఎమ్మెల్యేని కొట్టావు, ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకుని స్టూడెంట్స్ని కొట్టావు, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఒకటే ఫోన్లు, ఎలా బాగుంటావు? నిన్నటి వరకు బానే ఉన్నావు, ఇప్పుడు మొదలయ్యే బీపీలు టెన్షన్లు. అంటే ఒక రాజకీయ నాయకుడు జాతీయ జెండాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? స్వార్థం కోసం పొలిటీషియన్స్ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంటే నోరు మూసుకోవాలా? ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ కు సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ సిస్టమేటిక్ గా లేదు కాబట్టి దేశం ఇలా తగలబడిపోతుంది. నువ్వు ఒక్కడివే ఈ దేశాన్ని ఉద్ధరిస్తావా? అవును, అవసరమైతే అది కూడా చేస్తాను. నిన్ను బాగు చేయలేవు. నువ్వు లోపలికి పదరా. ఇంత ఫైరా, ఈ గొడవల కారణం మీరే అని తెలిస్తే అయ్యి బాబోయ్, మీకు ప్రాణాపాయం దృఢలో తప్పిపోయింది. ఎందుకురా మీ నాన్నగారితో గొడవ పడతావు? ఆయనతో గొడవ పడ్డా ఏంటమ్మా? నాన్నంటే నాకు ఇష్టం లేదా ఏంటి? కానీ ఆయన గారు చేస్తున్న పనులే నాకు నచ్చడం లేదు. పొద్దున్నే ఏంటి ఈ గొర్రెల మంద? గొర్రె కషాయనే కదండి నమ్ముద్ది. ఏంటి అంటే రోజులాగే నేను ఎలాగోలా మేనేజ్ చేసి పంపిస్తాను, మీరు లోపల నడవండి. ఏంటయ్యా? మా ఏరియాలో మరుగుదొడ్లు కడతా అన్నారు, ఇంకా కట్టలేదు సార్. మినిస్టర్ గారు ఏమైనా తాపి మేసరా మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి? ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్టా? రామ్నగర్ పంచాయతీ శంకుస్థాపన రాయి పీక్కొచ్చాడురా. మూడేళ్ల కిందట వేసిన ఈ రాయిని చూసేనా ఆ బండరాయి మనసు కరుగుతుంది? పీక్కొచ్చానండి. ఒరే ముందు నేను ఇక్కడ నుంచి పీకేండిరా. ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా, మా సమస్యలు తీరుస్తారా లేదా? తీర్చకపోతే. గుడ్ మార్నింగ్ బాబు. జాగింగ్ నుంచా? నేను జాగింగ్ వెళ్ళేవాడిని, నా పేరు పీకే బాబు కదా, కుక్కలు నన్ను పట్టుకు పీకేసి రండి. మినిస్టర్ గారిని కలిసే వరకు మిమ్మల్ని కదలేము. కుక్కల పీకుడు కన్నా మీ పీకుడు ఎక్కువైపోయిందా? ఏమి లేదు బాబు, మన నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలో ఉంటారు, మన గుడిసెలు అంటిపోయి రోడ్డు మీద పడ్డారు, అదే మనం అంటించలేదు. తెలుసు కూడా మంత్రి గారు పట్టించుకోవడం లేదు బాబు. వారం రోజులుగా ఆయన గారికి టైం లేదని ఈ పీఏ బాబు తిప్పుతున్నాడు. అదే ఎలక్షన్ల ముందు అయితే మాత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మా ఇళ్ళ చుట్టూ తిరిగి ఓట్లు అడుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. మీరు మాత్రం ఓట్లు ఉత్తరేసారా, బట్టలు బిందులు ఇస్తేనే కదా బాబు. ఇది రొటీనే, ప్రతి రాజకీయ నాయుడు ఇంట్లో ఉండే బాధలే. మీరు పదండి, మీరు ఇంక అలా చూడకండి, ఇంక చాలా చెప్తారు, పదండి. దీంతో 48 మొత్తం 50 పట్టు చీరలు 100 శాలువాలు లెక్క చూసుకో. అవును, లాస్ట్ టైం పేమెంట్ ఇంకా పంపలేదే? ఇస్తే మీరే కదమ్మా తిప్పించేశారు. పంపక 5000 చీరకు 1000 రూపాయలు పంపడం. అమ్మో అది అమ్మే రేటు ఇది కొనే రేటు. అన్నయ్య వీళ్ళ మొగ్గుళ్ళు చేసిన వెదో పనులకు వచ్చిన గిఫ్ట్లు ఇవి. నెలకోసారి చీరలేమో వందన బ్రదర్స్ కి, స్వీట్స్ ఏమో ఎల్లారెడ్డి స్వీట్స్ కి, డబ్బులేమో వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి వెళ్ళిపోతాయి. సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్. తిరుపతి లడ్డుకు 2 కిస్మిస్లు అద్దినట్టు వీడు వీడి ఫేస్ ని తిన్నదారక వీడు, తిన్నాక తినలేక వీళ్ళు. రండి సార్. బాగున్నానండి, మా సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు, పదండి. ఈ పండ్లన్నీ కుళ్ళిపోయాయమ్మా. మేం తింటావా నువ్వు తింటావా? ఏదో రేటు కట్ట అమ్మేవయ్యా. అలాగే పదవే. రండి సార్. సార్ గారు అబ్బాయి గారు, ఈయన బుల్లి అబ్బాయి గారు. నమస్తే. మీరు పదండి. సార్ మీకు జరి పంచలు, అమ్మాయిలకి పట్టు చీరలు, ఇవి అల్లుళ్ళకి కాస్ట్లీ సూట్స్, ఇక అందరికీ కాశ్మీర్ ఫ్రూట్స్, ఇక పార్టీకి పర్సనల్ ఫండ్. అక్కడి వారు ఆకారం తగ్గట్టు ఇవన్నీ భీకరంగా తెచ్చారు. వీరు బాగుండాలంటే మీరు కూడా బీభత్సంగా చేయాలి. ఇంజనీరింగ్ కాలేజ్ విషయం. అవునండి.
వీసీకి ఫోన్ చేయి. సార్ వైస్ ఛాన్సలర్ గారా? అవునండి. ఒక్క నిమిషం అండి. హలో, నేను బాలగంగాధర్ని. చెప్పండి సార్. బుల్లబ్బాయ్ గారి ఇంజనీరింగ్ కాలేజ్ విషయం టూ డేస్ అయిపోతుంది సార్. ఓకే అయిపోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నీ తెలిసే చేస్తున్నాను. ఇదిగో అమ్మా, మీరు వెళ్ళండి. లేపాక్షి, మీరు వెళ్ళండి అమ్మా. ఎవడబ్బా సొమ్మని మా చీరలన్నీ నువ్వు అలా దానం చేశారా? అవినీతితో అధికారంతో మీరు వాళ్ళ దగ్గర దోచుకున్నది వాళ్ళకే తిరిగి ఇచ్చేశాను తప్ప. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? తిన్నది ఎరక్క సరిగ్గా నడవలేక దొర్లుకుంటూ వచ్చేవాడి పనులు ఫోన్ల మీద ఎందుకు జరిగిపోతున్నాయో, పూట గడవక ఎండిపోతున్న వీళ్లు పెట్టుకుంటున్న అర్జీలు ఎందుకు డస్ట్బిన్ లోకి వెళ్తున్నాయో నాకంటే మీకే బాగా తెలియాలి. బాగా తెలుసురా, డస్ట్బిన్ లో ఉన్న వాళ్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే దేవుణ్ణి అవుతానేమో గాని గొప్ప ధనవంతుణ్ణి కాలేను. మనలాంటి వాళ్ళు హాయిగా దర్జాగా బతకాలంటే ఈ దరిద్రులు దరిద్రులుగానే మిగిలిపోవాలి, లేదా మనం దరిద్రులం అయిపోతాం. డబ్బును దోచుకోవాలి, అధికారాన్ని వినియోగించుకోవాలి. మనం వాళ్ళకి ఉపయోగపడ్డం కాదురా, వాళ్లే మన ఎదుగుదలకు ఉపయోగపడాలి.
గవర్నర్ చేతుల మీదగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాపాధుర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ తాతయ్య అమలాపురంలో మావయ్య అత్తయ్య అత్తలిలో పద్మక్క సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడటం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొల తీసేసినట్టయింది. ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా గొట్టం ప్రిన్సిపల్ గారు ఒకటి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడ వాళ్ళు ఎవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగదీసావే, అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చొస్తున్న ఆమోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? ఓ అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వు ఎవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పైపోయింది, మాఫ్ కీజీ, రండ్రా. రేయ్ మాఫ్ కీజీనా, నీ మొహానికి తప్పుల హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పటల్లా వేయించాలరా? ఏ ఆగరా, ఆగు, కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను, అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీది చాలా మంచి కోపం తల్లి. రేయ్ జాలరా, నోరు మొయ్యి, చీరేస్తా. మీలోంటి వెదవులంతా భూమికి భారం. రోడ్ల ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా, దేని కిందని పడి చచ్చిపోండిరా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏ సూర్య, మన బైక్స్ రా, బయటపడితే తర్వాత వచ్చి తీసుకున్నాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలు ఉండి నీ తలపై. ఎక్కడ వింత కేసరా బాబు, అందరూ కాల్తో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోటితో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది, ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుంచి నుంచి అయిపోవాలి రా, పోరా పో. ఏనండి, చూసుకోవాలి, ఇది కూడా మనమే చేసే ఉంటుందేమో రా. జంప్ రా. ఈ మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగలగాడనా? ఈయనకి ఎంత సంజాయించినా ఏం లేదు, అందుకే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. పెద్ద టార్చర్ పెట్టిండనా ఈడు? సంతకం పెట్టనన్నావట్ట, నీకొచ్చిన రోగం ఏంట్రా? ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? కోసేస్తా. ఎవడికి వేలు చూపిస్తున్నావో తెలుసా? దేవులపల్లి నటరాజ కాళిదాసుకి. డిఎన్కే డిఎన్కేనే, నువ్వు దొంగ నా కొడుకు కాబట్టి బెయిల్ చూపిస్తున్నాను. నేను దొంగ నా కొడుకునే. సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టరా, సంతకం పెట్టరా. నేను పెట్టను. అరే మినిస్టర్లు కలెక్టర్లు ఇంతమంది చెప్తున్నా సంతకం పెట్టనంటున్నా? నీకేనా మెంటల్? నా కాదురా మెంటల్, మీ అందరికీ మెంటల్. 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేద ప్రజలు ఆ కాలనీని నమ్ముకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తూ పెట్టకూడని చోట షాపింగ్ కాంప్లెక్స్ పెడతామని నన్ను పర్మిషన్ అడుగుతారా? నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు, జరగనివ్వను. అరే ఏం చూసుకున్రా నీకంత ధైర్యం? రే నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా, అక్క చెల్లెళ్ళు లేర్రా, కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేర్రా, చంపడానికి తల్లిదండ్రులు లేర్రా, పైగా నాకు చావంటే భయం లేదురా. నేను చచ్చినా సంతకం పెట్టను. సచ్చినా సంతకం పెట్టనంత దగ్గర సచ్చినాడు. ఏమన్నావు? చావంటే భయం లేదు, చస్తానన్నావు కదరా. మాటలు చెప్పినంత తేలిక కాదురా చావడం. చావు అంత మాట కాపాడు ప్లీజ్.
ఇదేంటో తెలుసా? పాము విషానికి యాంటీడోట్ విరుగుడు. ఇది తాగితే బతికిపోతాం. బతకాలంటే సంతకం పెట్టాలి. పెడతావా చస్తావా? పెడతాను పెడతాను. చక్రవర్తి, నో అబ్జెక్షన్ లెటర్ రెడీ. వచ్చేసాయి. వారాయ్ కమిషనర్, ఇటు చూడు. రే, ఇది నా డార్లింగ్ చంద్రముఖి. విషయం దీనిలో లేదమ్మా, నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది. కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నానని నీ చేతులతో నువ్వు రాసుకున్న సూసైడ్ నోట్. రే, వీడి బాడీని ప్యాక్ చేసే లెటర్తో సహా వీడింట్లోనే పడేయండి. అలాగే రండిరా. ఆ బాలగంగాధర్, ఏంటి? రండి. ఏంటి మన చంద్రముఖి బాధితుడ? ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ. నేను చెప్పానుగా దుబాయ్ పాయింటర్స్ వచ్చారని వీళ్ళే. నమస్కారం. కూర్చోండి. ఇదిగో మీరు అడిగిన నో అబ్జెక్షన్ లెటర్, మిగతావన్నీ మీరు చూసుకోండి. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇష్యూ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఏ చక్రవర్తి, అన్ని మా మావయ్య చూసుకుంటాడని నా దగ్గర 10 కోట్లు నొక్కావు, ఇప్పుడేంటి ఈయన కొత్త కథలు చెప్తున్నాడు? ఒక్క నిమిషం మావయ్య, మీరు పర్మిషన్ ఇప్పించేస్తారన్న నమ్మకంతో ఆ 10 కోట్లు మన ఫైనాన్స్ కంపెనీలో రొటేషన్ చేసేసాను. మీరు వద్దంటే తిరిగి చేస్తాను. అక్కర్లేదు. డిఎన్కే, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ఆయనకి ఇవ్వాల్సింది రెడీ చేసి పెట్టు. ఏ అటు చూడవే రౌడీ మూక, మొన్న వాడికి ఇచ్చాను చూడు ఒక డోసు, కింద పైన మూసుకొని పారిపోయారు. బేబ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను. హాయ్ బేబ్స్, టేక్ ఇట్. ఏంటిది? వచ్చే ఊ పోతే పువ్వు. పువ్వు పోయిందిరా. పువ్వు పోతే పోయిందిరా, మొత్తం పూల తోట ఇందులో వస్తుందిగా. దట్స్ గుడ్. కత్తి దీనికి పెద్ద మలుపు లేకపోయినా బలుపు ఎక్కువ ఉండరా. చెప్తాను, నేను దీన్ని ముద్దు పెట్టుకుంటాను. ఫోటో ఏంటి? ఏంటి, ఒక్కడికి 6 ఉన్నాం, మేం సరిపోవా? ఇంకొకటి కావాల్సి వచ్చిందా నీకు? ఎక్స్క్యూజ్ మీ, ఆడపిల్ల పాపం. ఆడపిల్లలతోనే చేస్తాం, మగవాళ్ళతో మేము చెయ్యం. నా మాట చెప్పు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? పోలీసులు వస్తారా? చట్టాలు వస్తాయా? లేదు కోర్టుకు వెళ్తావా? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలాగే వాళ్ళు కూడా తప్పు చేశారు, అందుకే కొట్టాను. ఎదుటి వాళ్ళను తప్పుపట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఏంటి డ్రెస్? షార్ట్స్, స్లీవ్లెస్ సార్. షార్ట్స్, స్లీవ్లెస్? మీరు ఇలా బట్టలు విప్పుకు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. తప్పు మీలో కూడా ఉంది. వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి. Oh.
పల్కాయ బలితే మైతది రక్తమే వస్తది. ఇప్పటిదాక సర్కార్ జాగాల ఆరాంగా బతికిండ్రు, ఇంకా 10 దినాల్లో గిడ షాపింగ్ మాల్ షురూ చేస్తుండ్రు, మొత్తం ఖాళీ చేయండి. ఈయనకి ఖాళీ బ్లడ్ అయిపోతుంది, నక్రాలు చేస్తే మీకు హెడ్ అయిపోతాయి. సమజాయి నాద్రా. మీనా మీనా, మీరేంటి ఇక్కడ? ఇది మా ఇల్లు. మీ ఇల్లా? ప్రియా, మా అన్నయ్య నీకు ముందే తెలుసా? తెలుసు. మీరిద్దరు ఫ్రెండ్సా? అవునన్నయ్య, నిన్న మా కాలేజ్ అడాప్ట్ చేసుకున్న నెహ్రూ కాలనీలో పెద్ద గొడవ జరిగింది. ఈ విషయం నాన్నకి చెప్పి హెల్ప్ అడుగుదామని నేనే రమ్మన్నాను. ఇలాంటి విషయాల్లో నాన్నగారి హెల్పా? చూడండి, ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తేకపోతే ఏ మ్యాటర్ వర్కౌట్ అవ్వదు. మీరిచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్బిన్ లోకి వెళ్తుంది. అంత వెటకారం వద్దులే అన్నయ్య, ఇక్కడ రికమెండ్ చేసేది నేను, రావే. ఆహా, వెళ్ళండి వెళ్ళండి. తప్పకుండా రామారా. నమస్తే సార్. మీనా చెప్పింది ఆ స్లమ్ మ్యాటర్ ఇగా? అయ్యా, రేపీకే బాబు సార్, పాపకి బెస్ట్ ఫ్రెండ్, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ చంద్రముఖి రియాక్షన్? ఓ, అర్థమైంది. లక్ లక్ లక్. చూడమ్మా, నాకు మీటింగ్ టైం అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నీ అప్లికేషన్. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామండి? బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మా తోడుగుడు కాబోతున్నారు. అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా? డోంట్ వరీ, నేనున్నాను కదా సార్. మీ బామ్మర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. బయట వెయిట్ చేయమని చెప్పు సార్. మిమ్మల్ని వెయిట్ చేయమన్నా. Would you like to have some beer? Okay. Sir. సార్, బయట మీ బావమరిది గారు. బయట వెయిట్ చేయమని చెప్పానా? గో, పిలవండి సార్. కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను. భలే వరే, వాడిని అలా బయట కాసేపు వెయిట్ చేస్తే వాడికి కావాల్సిన చోట కాలి వాడే పోతాడు. మీరు తీసుకోండి సార్. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. నా మీద అరుస్తారేంటి సార్? వాళ్ళు టీ తాగాల బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళ మీద అరవండి. ఏంటిది బావా? బావా ఏంటి? ఇది ఆఫీసు, కాల్ మీ సార్. సార్, వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు. వీళ్ళ స్థలాలకు పట్టాలిప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం. అలా జరగడానికి వీల్లేదంటానికి నువ్వేవడివి? నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా? ఎవరు? ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది? స్టేట్ డెవలప్ అవడం కాదు, మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. తినే తిండి, తాగే మందు, కూల్ డ్రింక్స్, కట్టుకునే బట్టలు, ఆఖరికి కర్చీఫ్లు, షూ, సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీలు బాగుపడుతున్నారు. ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు, పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. అయినా ప్రతి వేస్ట్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ కలెక్టర్, కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదేమో, గవర్నమెంట్ కి 2 రూపాయలు కడితే చాలు. మీరే కాదు, చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పకలేదు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు. జరగని కలెక్టర్ ఆఫీసు నాన్న నీ మొగుడికి పసుపు కుంకాల కింద ఇచ్చింది కాదు, ప్రజల సొమ్ముతో కట్టింది. అది పబ్లిక్ ప్రాపర్టీ. వాడి ఇంటి పనోడు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొట్టరా మరి. వాడి ఇంటికి పనివాడైతే నీ మొగుడు ప్రజలకు పనివాడు. వాడు తెలియకుండా చేసినందుకే నువ్వు కొట్టి చెప్పావు. నీ మొగుడు తెలిసే చేశాడు, అయినా నేను తిట్టి చెప్పాను. సంతోషించు. చూడండి నాన్న, వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు సూర్య. ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో నువ్వు కలగ చేసుకోకు. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కానీ ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు బలైపోతున్నారు. బలైపోవడం ఏంటి? ఎన్ని 100ల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి తెలుసా? ఎన్నో 1000ల మంది ఇళ్ళు లేక రోడ్డున పడతారు, ఎన్నో 100ల మంది నిరాశ్రయులవుతారు.
అది మీకు తెలుసా? మంచో చెడు పర్మిషన్ ఇప్పించింది నేను. చెడు అని తెలుస్తోంది కదా, పర్మిషన్ క్యాన్సిల్ చేయండి. చక్రవర్తి, కాంప్లెక్స్ శంకుస్థాపనకి ఏర్పాటు చేయి. ఎవడేం పీకుతాడో చూద్దాం. శంకుస్థాపన చేయడానికి వీల్లేదు. ఆపే అధికారం నీకు లేదు. సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. సిటీ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఎలా ఇచ్చింది? ఎందుకు ఇవ్వకూడదు? మీ పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ల భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగిరెద్దులా తలాడిస్తారనుకుంటున్నారా? 30 సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు. వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది. ఇవ్వండి, వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్, వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అడ్వర్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే ఈ భూమి చెందుతుందని తీర్పిచ్చింది. వీటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. తమాషాగా ఉందా? 5,000 కోట్ల ప్రాజెక్ట్ రా, వాణ్ణి మేనేజ్ చేయాలి, విన్ మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం. ఇప్పుడు వాళ్ళు దుబాయ్లో ఉన్న నాస్తులకే ఎసరు పెడతారు. నీకేం పోయింది? కొడుకు కాకరకాయ అని చాతకాని బాబుని ఎంతైనా వాడు స్టే తెచ్చే వరకు వీడెంబిక్కినట్టు నల్ల కోటు వేసుకుని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా? రాయ్, నా గురించి మీకు బాగా తెలుసు. నీ కొడుకును అన్ని మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని చెప్పు. మళ్ళీ నా దారి కట్టొచ్చాడో, మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. ఈ నా కొడుకును చూడండి, కోర్టులో నోరు తెరవమంటే తెరవకుండా ఇప్పుడు చచ్చి నోరు తెరిచాడు. ఏం మింగుదామన్నా? నువ్వు డిఎన్కే గాడైతే ఏంటి, కోన్ కిస్కా గొట్టం గాడైతే ఏంటి, ఎవడైతే నాకేంట్రా? ఎరా, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా? మా నాన్నతో ఏదో నన్ను పీకేస్తా అనవట ఏం పీకుతావురా? నాకు చావంటే దీంతో సమానం.
బార్డర్లో నీలాంటి లుచ్చాగాళ్ళని బంచులు బంచులుగా లేపేసిన వంట్రా, నాకే గంచు పుస్తారా రే. ఈ వార్నింగ్తో ఆపుకో, నేను వారుకొస్తే నువ్వు తట్టుకోలేవు. మన ఇంటికొచ్చి మనకే కటౌట్ పెట్టిపోయింది అన్న. అది కాదురా, ఈ సౌండ్ ఏంట్రా? ఎక్కడ అమ్మో అన్న, నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నా. నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారా? జూకేమైనా వెళ్ళారా? కాదు సార్, పులి ఇంటికి వచ్చింది. పులి ఇంటికి రావడానికి నిల్లే ఉన్న జూబ్లీస్ లో ఉందా, జూ పార్క్ పక్కన ఉందా? అవును, వచ్చింది చిరుత పులి లేకపోతే పెద్ద పులి. మిలిటరీ పులి సార్. ఏ పులి అయితే ఏంట్రా, ఇప్పుడు నా గుండెకేమైందిరా? అర్థం ఏంటట్టు చెప్పరా? భయపడ్డారు సార్. నేను భయపడ్డానా? ఈ దేవులపల్లి నటరాజ కాళిదాసు భయపడ్డాను. అసలు అన్న భయపడిస్తుంటే నువ్వేంద్ర ఒరి భయపడిస్తున్నావు. ఇంకోసారి నా ముందు భయం అన్న మాట ఎవరన్నా అంటే అన్నా, ఎవడన్నా వాడు? ఒక్క మాట చెప్పు, నరికి పారేస్తాను. వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, ముక్కులో ముక్కు పెట్టి, నోట్లో నోరు పెట్టి నాకు చావంటే దీంతో సమానం అన్నాడు రా. వాడిని మీరేం పీకుతారు? అంతేకాదన్నా, అన్న తుపాకీతోటి అన్నకే కటౌట్ పెట్టిండు. మళ్ళీ కటౌట్ కటౌట్ అని కూసావంటే నరుకుతాను. జీవితంలో భయం అంటే ఏంటో తెలియని నన్నే భయ పెట్టాడు వాడు. జీవితంలో క్షణక్షణం భయపడుతూ కుక్క చావుతావా? హలో, నేను ప్రియానండి. ఓ, లౌడ్ స్పీకరా, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం, లేదనుకుంటే లేదు. అంతా మీ చేతిలోనే ఉంది. నా చేతిలో ఏముందండి సెల్ ఫోన్ తప్ప? అది చాలా పర్సనల్ మ్యాటర్ అండి. ఫోన్లో చెప్పాలంటే టెన్షన్గా ఉంది. మరి నాకు ఫోన్ చేసి నన్నెందుకండి అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు? అయ్యో, అది కాదండి, అది రెండు మనసులకు సంబంధించిన విషయం. మీరేం అనుకోకపోతే రేపు ఈవినింగ్ 4 o'clock మా కాలేజీకి వస్తే అన్ని విప్పుకుని ఫ్రీగా మాట్లాడుకుందాం. ఏంటి, అన్ని విప్పుకునే? అయ్యో, సారీ 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 అండి సారీ. నేను మనసు విప్పి మాట్లాడుకుందాం అన్నపోయి టెన్షన్ లో అలా అనేసారు. సారీ అండి, సారీ సారీ, ప్లీజ్ సారీ. ఇట్స్ ఓకే ప్రియా, ఇట్స్ ఓకే, సీ యూ టుమారో. ఓకే, బాయ్.
కలిసొచ్చి నువ్వు నచ్చావంట. నిన్నే చూశాకానే నేను నాలో లేనంట. వరమిచ్చి ఆ దేవుడు నన్నే కరుణించి నిన్నే పుట్టించి నాకిచ్చాడంట. ప్రేమ పాఠాలే రోజు వల్లించాలంట. హలో మేడం, ఏంటిది ఇలా ముడులు వేయడానిక నాకు ఫోన్ చేసి నన్ను రమ్మంది? అది కాదండి, ఒక అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నాకు మాత్రం మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి, నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. మీరు ఏదోలా మొదలు పెట్టండి, నేను ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అసలే మిలిటరీ మేజర్, స్ట్రిక్ట్గా ఉంటారు, తప్పు చేసిన వాళ్ళని ఇరగొట్టేస్తారు. ఆల్ టుగెదర్ బండబారిపోయిన మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పట్లేదు. లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను బండబారిపోవడం ఏంటండి? అసలు వీరపాండే కట్టబ్రహ్మనంతటి వాడే లవ్లో పడితే యుద్ధ భూమిలో యుద్ధం మానేసి లవ్వరికి పూలు కోసిస్తాడని ఓ కవి రాశాడు. ఐఎమ్ ఓపెన్ ఫర్ లవ్. మీరు అనవసరంగా మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి. అంటే మనం ఎవరైనా ఇష్టపడ్డామని ధైర్యంగా చెప్తే తప్పలేదు కదండి. భలేవారే, లవ్ను వెంటనే ఎక్స్ప్రెస్ చేయకపోతే పిన్ను పీకేసిన గ్రెనేడ్ ని త్రో చేయకుండా చేతిలో పట్టుకున్నట్టే, ధైర్యంగా చెప్పండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు టెన్షన్ తీరిందండి. ఎందుకండి టెన్షన్? మీ మనసు నాకు బాగా అర్థమైంది. మీకు నేనంటే ఇష్టం అని చెప్పడానికి తెగమూడులేస్తున్నారు. మీరంటే నాకు ఇష్టమే. ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా నచ్చకపోయినా చూడగా చూడగా బాగానే నచ్చారు. ఇప్పుడేంటి మన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి? అయ్యో, మన పెళ్లి గురించి కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కార్తీక్, ఏంటమ్మా ఇది? సారీ అన్నయ్య, మేమిద్దరం కలిసి 3 ఇయర్స్గా చదువుకుంటున్నాం. కార్తీక్ మంచివాడు, అతనంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలుసు కదా అన్నయ్య, మన ఇంట్లో నా ఇష్ట ఇష్టాలకి విలువ ఉండదని. రాత్రి అమ్మ నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్తో నాకు నిశ్చితార్థం అని మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదన్నయ్య. కార్తీక్, నీ లవ్ సిన్సియర్ కావచ్చు, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మీనా ఒక కోటీశ్వరాలని, మినిస్టర్ కూతురని, అందుకోసం నువ్వు ట్రాప్ చేసావని అనుకుంటారు. 100% ఈ పెళ్లి కొప్పుకోరు. సార్, మీనా నాకు పరిచయం అయినప్పుడు తను మినిస్టర్ కూతురన్న విషయం నాకు తెలియదు. సిన్సియర్గా ఒకరి క్యారెక్టర్ ఒకరికి నచ్చి ఇష్టపడ్డా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మా నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు, అందరూ నా మీదే ఆధారపడున్నారు. నేను ఏ కంపెనీలో చేరినా నెలకి మినిమం 30,000 సంపాదించగలను. దాంతో మీనాను
నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలను. మా ఇద్దరికి పెళ్లి జరిపించండి ప్లీజ్. మీ అబ్బాయి గురించి మాకేం చెప్పక్కర్లేదు, మా కుటుంబంలో అందరికీ బాగా నచ్చాడు. మీ అమ్మాయికి తక్కువ అండి, లక్షణంగా ఉంది. లక్షలు వస్తున్నప్పుడు ఎందుకు ఉండదు? నచ్చాక ఇంకా మాట్లాడడానికి ఉంది. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దాం, వెంటనే పెళ్లి చేసేద్దాం. ఇంక పెళ్లి జరిగినట్టే. ఏమి లేదండి, తాంబూలాలు పుచ్చుకోకపోయినా మాట ఇచ్చి పుచ్చుకున్నారు కదా, ఇంక పెళ్లి జరిగినట్టే అన్నా. మా అబ్బాయి మేజర్ సూర్య ఆర్మీలో షార్ట్ టైం సర్వీస్ చేసి మొన్నే వచ్చాడు. రే సూర్య, ఈయన మీనా కాబోయే మామగారు. మీనా, నీ విషయం నాతో చెప్పలేదా? ఇట్స్ ఓకే, నేను మాట్లాడతాను. నాన్నా, మీనా తనతో కాలేజీలో చదివే కార్తీక్ అనే అబ్బాయిని ప్రేమిస్తోంది. రే, ఎక్కడి మాట్లాడాలో తెలియకల్లా, అది చిన్నపిల్ల. ఈ లవ్వులు గివ్వులు దానికే తెలుస్తాయి. అదేం లేదు బాబుగారు, అదేం లేకపోయాడు నాన్న, అది ప్రేమిస్తోందని చెప్తున్నాను కదా. చెప్పమీనా. రే సూర్య, డోర్ బై. మిస్టర్ విక్రమ్ ప్లీజ్. షూర్. చూడండి మిస్టర్ విక్రమ్, పెద్దవాళ్ళు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. మీరు చదువుకున్న వాళ్ళు, పైగా ఐపీఎస్. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండలేరు. అందుకని మీకు నచ్చలేదని చెప్పి డ్రాప్ అయిపోతే బాగుంటుంది. డ్రాప్ అవడానికి ఇది పేకట కాదు. అయినా ఇలాంటి విషయాలు మీకు చెప్పిన అర్థం కావు. చూడండి, ఒక పొలిటీషియన్కి నాలాంటి ఐపీఎస్ అవసరం, అలాగే నాలాంటి వాళ్ళకు మినిస్టర్ సపోర్ట్ కూడా అవసరం. యునో సంథింగ్, నాకు కలిసి వస్తుందంటే కడుపు వచ్చిన దాన్ని కూడా చేసుకుంటా. ఐఎమ్ వెరీ వెరీ ప్రాక్టికల్. అందుకే నా ఫ్రెండ్స్ అందరూ నాది చాలా బ్రాడ్ మైండ్ అంటారు. దీన్ని బ్రాడ్ మైండ్ అనరా, బేవర్స్ మైండ్ అంటారు. మావగారు, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. దేనికి తద్దినానుగా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మీనాలే, నువ్వెవడివిరా పెళ్లి జరగదు చెప్పడానికి? అది నా కూతురు, నా ఇష్టం వచ్చిన వాడితో దాని పెళ్లి జరిపిస్తా. మీ ఇష్టం నా ఇష్టం కాదు, దానికి ఇష్టమైన వాడితోనే ఈ పెళ్లి జరుగుతుంది. చూడు బాలగంగాధర్, నీ కొడుకు వల్ల మన పరిస్థితి కుడితిలో పడ్డా. ఎలుకలా తయారయ్యింది, కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. అన్నా, ఏం చేయలేకపోయినప్పుడే వేదాంతం మాట్లాడతాడు. నీ కొడుకుని మామూలుగా హ్యాండిల్ చేయలేం, వాడు నీ కూతురు పెళ్లే కాదు, ఎవడి పెళ్ళైనా చేస్తాడు. అవును సార్, మా సార్కే పెళ్లి చేసి కట్టుబడి పెట్టిండు. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే నరికేస్తుండేవాడిని, కానీ వాడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు అయిపోయాడు. ఏ బాలగంగాధర్, ఈ ఛాలెంజ్ లో నిన్ను ఓడిపోనివ్వను, నువ్వే గెలుస్తావు. నువ్వనుకున్నట్టు నీ కూతురు పెళ్లి ఈ ఏసీపీతోనే జరుగుతుంది. అన్నా, నువ్వు మర్డర్ చేయాలన్న ప్లాన్ మానేసి మ్యారేజ్ బ్రోకర్ గా తయారయ్యావంటే ఇందులో ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టుందన్న నాకు. వీడిని తీసుకెళ్ళా, కుక్కతో కట్టేయండిరా. చక్రవర్తి, టార్జన్ కి ఫోన్ చెయ్యి. మామయ్య, కాస్త సెల్లివ్వండి. అన్నా, నాకెందుకు టెన్షన్ గా ఉంది కార్తీ? చూడు మీనా, మనం సిన్సియర్, మన ప్రేమ కూడా సిన్సియర్, ప్లస్ మీ అన్నయ్య సపోర్ట్ కూడా మనకుంది. మనం 100% సక్సెస్ అవుతాం. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. హలో, చక్రవర్తి ఉండా అన్నా? చక్రవర్తి అన్నా, నేను టార్జాని మాట్లాడుతున్నా. ఎస్విఆర్ కాలేజ్ బిఏ ఫైనల్ ఇయర్, పేరు కార్తీక్. అంతే కదా? అవును, ఇంకోసారి నంబర్కి ఫోన్ చేయదు. ఓకే అన్నా. Ah!
అమ్మా నాన్న ఇద్దరు చెల్లెళ్ళు అందరూ నా మీదే ఆధారపడినారు. మీడియాలందరినీ కవర్ చేయమన్నావు. అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది, ఇంత అన్యాయం పగవాళ్ళకు కూడా జరగకూడదు. నా కడుపు తరుక్కుపోతుంది అమ్మా. ఏడ్రా ఫోటోలు తీసేవాడు, త్వరగా తీమును. అన్నా ఫోటోలు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. సరే ఈ హత్య గురించి మీరు అడగబోయేదేంటో నాకు తెలుసు. ఈ హత్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు నేను నిద్రపోను, ప్రభుత్వాన్ని నిద్రపోను. లేరా, ఇలాంటి బిల్డప్లు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఇస్తారా? మేమంతా గొర్రెలా కనిపిస్తున్నావా? ఎలక్షన్స్ ముందు చావుల తర్వాత వస్తారా? ఏంట్రా ఇక్కడ జనాలు చస్తుంటే మీకు పబ్లిసిటీ కావాల్సి వచ్చిందా? ఇలాంటివి జరిగినప్పుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చేతిలో దండలు పట్టుకుని ఇక్కడ టీవీలకి ఫోటోలకి పోజులు ఇవ్వడం కాదురా? ఇక్కడున్న పోలీసులు ఏం పీకారని అడిగారా? మిస్టర్, హూ డు యూ థింక్ యు ఆర్? మా డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అండర్స్టాండ్? మర్డర్ జరిగి 24 గంటలైంది. ఎవరు చేశాడో ఎవరు చేయించారో మీకు ఇంకా తెలీదా? అది మమ్మల్ని నమ్మంటారా? చేసిన వాడిని చేయించిన వాడిని పట్టుకున్నా ఇక్కడేమి పీకలేం. ఏ దొంగన కొడుకుని పట్టుకున్నా కార్పొరేటర్ లెవెల్ నుంచి సీఎం లెవెల్ దాకా అన్ని రికమెండేషన్స్, ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ సస్పెన్షన్స్. నాకు నీలాగే హీరో అవ్వాలనుందయ్యా, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఇంత చెప్తున్నారే, ఈ శవయాత్రకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ నిన్న మండ్ర జరిగించుకుంటున్నారు. కానీ నిన్న నుంచి అడుగుతున్నాను, ఏ ఒక్కడు నోరు విప్పనలేదు. నీకు దమ్ముంటే ఏ ఒక్క స్టూడెంట్నైనా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించు, ఆ కేసు చివరిదాకా నిలబడేలా చూడు, ఆ తర్వాత చూపిస్తా పోలీస్ పవర్. నీకు బుద్ధుందా? అతన్ని చంపడం నీతో పాటు ఎంతో మంది చూశారని నువ్వే చెప్తున్నావు. వాళ్ళెవరికి లేని నీకెందుకు? చూడు బాబు, మేమసలే మగదిక్కు లేని వాళ్ళం. మనిషికి మనిషి తోడు లేకుండా చెయ్యొద్దు. ప్రతి ఒక్కరూ నాకెందుకు అని భయపడిపోయి అన్యాయం చేసే వాళ్లకు ధైర్యాన్ని ఇస్తున్నారు. అందుకే టెర్రరిజం రౌడీయిజం పెరిగిపోతున్నాయి. నా మాట నమ్మండి, మీ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం అని నువ్వే చెప్తున్నావుగా బాబు, మమ్మల్ని వదిలి. సూర్య, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. విట్నెస్ కావాలన్నారుగా, చూసినోడిని కాదు చంపినోడిని తీసుకొచ్చాను. అందరికర్దో సాలే. చంపుతాను అనుకున్నావా? చంపను. రేప్ చేస్తాననుకున్నావా? చెయ్యను. కానీ పెద్ద పుడింగిలాగా సాక్ష్యం చెప్పడానికి రేపు కోర్టుకు బయలుదేరావనుకో, అవి రెండూ జరుగుతాయి.
లోపల ఇంత జరుగుతుందిగా, బయట ఎంతమంది ఉన్నారు కదా, ఎవరైనా వచ్చి కాపాడారా? లేదు. రేపు కూడా అంతే, తెలిసిందా? హీరో అనుకుంటున్నావా? ఎవరిని పడితే వాడిని రోడ్ల మీద కొట్టేయడానికి? నువ్వు మిలిటరీ వాడివైతే నీ హీరోయిజం వెళ్ళి వాటర్లో చూపించు. ఇక్కడ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సిటిజన్వి, లా అండ్ ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాత్రం తెలిస్తే చాలదు. ఇదేంటిది, మిలిటరీ వాడిని బొక్కలేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగి అవడలేదు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టొచ్చు. ఇదేంటిది, ఈ నీగ్రో నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను గారు నెలసం అండి అనుకున్నాడా? కాదు కాదు, మనల్ని అడవి దొరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి ఈడి పెరచడాలి, ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాని అడ్డదిడ్డంగా దున్నపోతులాంటి ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకుంటూ చావాలి? అది తడిగా ఎందుకుంటూ చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకుని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్ను
నా పంచ నా పంచ పంచ్ యు వాంట్ టు హర్ట్ మీ ఐ విల్ గో నెక్స్ట్ రా కారణం చెప్తారా పంచ్ యు డాడీ ఇడియట్ ఆ కర్రోడు కొట్టాడు కారణం ఉంది వీడు ఎందుకు కొట్టాడు ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నా ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నా మరి క్వార్టర్ ఏంటి ఏంటి తల్లి నా చెట్టి మీద కానీ జెండా ఉందా పది మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా సిగ్గులేదు నీకు కేబుల్ కేబుల్ అంటే ఇదే ఎవరికున్నారా సచ్చినోడా అడవి పందిలా ఉన్నావు చెట్టిలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు నీ చిమ్మడి పోను సచ్చినోడా చెట్టితో తిరుగుతుంటే ఆడిగులు ఎమ్మడిపడి కొడుతున్నారు చెట్టితో తిరగడం తప్ప అయితే ఎందుకు ఇది ఈ పెత్తనం నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నావా ఎందుకు వాడి పెళ్లి చెడగొట్టడానిక అదేమిటండి కన్ను కొడుకు లేకుండా పెళ్లి ఏమిటి నువ్వు నోర్మల్ నోర్మల్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా అలా అనుకమ్మా సారీ సూర్య ఐఎమ్ రియల్లీ సారీ సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వరుసగా 4 రోజులు కోర్టుకు సెలవు రావడం ఇదంతా వాళ్ళకి బాగా ఉపయోగపడింది అరే అప్సాల్ ఒక పెట్టి కేసును కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు పెద్ద చేశారు నీకు బెయిల్ వచ్చే లోపల ఆ ఏసీపీ గారితో మీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేశారు వెల్కమ్ బావు గారు వెల్కమ్ నా చెల్లి పెళ్లి నచ్చినోడితో చేస్తాను చచ్చినోడితో చేస్తాను అని చాలా కబుర్లు చెప్పారు ఇట్స్ ఓకే మా వాళ్ళకి మరీ మరీ చెప్పాను మర్యాదలన్నీ బాగా చేశారా మీనా మీ అన్నగారు వచ్చారు చూడు బావా పెళ్లిలో మిమ్మల్ని బాగా మిస్ చేశాం గ్రూప్ ఫొటోస్ లో వీడియోలో మీ బామ్మర్ది లేడేంటని నన్ను చాలా మంది అడిగారు తెలుసా ఎరా సూర్య ఎలా ఉన్నావు నేనేమైపోతే ఏంటమ్మా కావలసిన వాళ్ళంతా దగ్గరుండి మరీ దానికి అన్యాయం చేశారు కదా ఏంట్రా అన్యాయం లక్షణంగా పెళ్లి చేయడమా ఈ పెళ్లి ఎంత లక్షణంగా జరిగిందో దాన్ని చూస్తేనే తెలుస్తోంది నానా కేవలం మీ స్వార్థం కోసం దాని మనసుని చంపేసి ఇష్టం లేని పెళ్లి చేసి అది జీవితాంతం కుమిలిపోయేలా చేశారు రాజకీయ వల్ల ప్రజల్నే మోసం చేస్తున్నారనుకున్నాను కానీ కానీ కన్న బిడ్డల్ని కూడా మోసం చేయగలరని ఇప్పుడే అర్థమైంది మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అదోలా ఉంది మీరు చేసినవన్నీ తప్పులని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది ఏంట్రా గొడవ మీకు ఈ ఫోన్ ఎక్కడిది ఈ రోజు పొద్దున పాత సామాన్లు తీస్తుంటే దొరికిందమ్మా ప్రిన్సిపల్ సార్కి ఇద్దాం కదా అని దాచిపెట్టాను ఈ లోగా మా పిల్లలు పట్టుకొచ్చారు సార్ హంతకుడి సెల్ నుంచి లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ బాలగంగాధర్ గారికి వెళ్ళింది అలాగే లాస్ట్ ఇన్కమింగ్ కాల్ కూడా బాలగంగాధర్ సెల్ నుంచే వచ్చింది సార్ మర్డర్ చేయబడ్డ స్టూడెంట్ కార్తిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ దొరికిన ఎవిడెన్స్ ని బట్టి చూస్తుంటే ఈ ఇష్యూలో బాలగంగాధర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా అవుతాం సూర్య ఇప్పుడు ఏం చేద్దాం ఈజ్ యువర్ ఫాదర్ సార్ ఇంత ఘోరం చేసింది మా ఫాదర్ అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను పదవిలో ఉన్నాం కదా మనం ఏం చేసినా చెల్లిపోతుందని అనుకునే వాళ్ళని క్షమించకూడదు సార్ ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తే చచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది సో చట్ట ప్రకారం మీరేం చేయాలో చేయాలి సార్ మామయ్య స్టేషన్ లో అడుగు పెట్టగానే బెయిల్ రావాలి ఏ చక్రవర్తి ముందా ఫోన్ కట్ చేయి మీ మామయ్యకి 2 రోజుల వరకు బెయిల్తో పనిలేదు అర్థం కాలేదా నీ కొడుకు సిన్సియారిటీయే నిన్ను సీఎంని చేయబోతుంది నీ అరెస్ట్ను సాకుగా పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తారు నీ మీద సింపతి పెరిగిపోతుంది కారణం వాడేనని ఆ సీఎంని దింపేస్తారు అప్పుడు నువ్వు సీఎం అవ్వు ఐడియా సార్ సూపర్ ఐడియా కంగ్రాట్స్ సార్ మీరే మా కాబోయే సీఎం బాలగంగాధర్ నిన్ను అరెస్ట్ చేయడానికి నేను అల్లుడు వస్తున్నాడు మావయ్య అరెస్ట్ వారెంట్ ఏ ఏసీపీ ఎక్స్ప్రెషన్ మార్చవయ్యా సంతోషంగా అరెస్ట్ చేయి రేపు ఆయన సీఎం అయ్యాక సొంత మామగారిని అరెస్ట్ చేసిన సిన్సియర్ ఆఫీసర్ అని నీకు ప్రమోషన్ వస్తుంది చరిత్రలో మిగిలిపోతావు మావయ్య లెట్స్ గో ఇదేం అరెస్ట్ అయ్యా నిన్నగాక మొన్న పక్క స్టేట్ లో
మాజీ సీఎం అరెస్టును మర్చిపోయావా? నన్ను చూడు, నేరుగా వచ్చి ఇలా చుక్కబట్టుకుంటే అయ్యో 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 అంటాడు. అప్పుడు మొహం మీద అయ్యో కొట్టకండి బాబు, అయ్యో అబ్బా అంటాడు. అప్పుడు ఇలా చొక్క పట్టుకుని విసురుగా ఒక్క తోపు దోశామంటే వెళ్ళి కొట్టదు. అన్యాయం. ఏ కోర్టు చెప్పింది మంత్రి గారిని ఇలా అరెస్ట్ చేయమని? సీఎం గారే స్వయంగా చెప్పారు. ధ్వంసమైన రాష్ట్రం, పరిస్థితి విషమించడంతో బెయిల్పై విడుదలైన బాలగంగాధర్. హలో, నేను హరిచంద్ర ప్రసాద్ ని మాట్లాడుతున్నాను. ఒక నిమిషం, ఒక నిమిషం మావయ్య. హరిచంద్ర ప్రసాద్ కాబోయే సీఎం అని నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. సీఎం పదవి కోసం నువ్వెంత నీచానికి దిగజారుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ కి దొరికితే అది రాజకీయం ఎందుకు అవుద్ది? రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మళ్ళీ వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హరిచంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాజ్భవన్ లో గవర్నర్ని కలిసి తన నిర్ణయాన్ని అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. నమస్కారం సూర్య. చూడు సూర్య, రాష్ట్రం ఇలా తయారవడానికి వీళ్ళంత ఇలా బాధపడటానికి కారణం మీ ఫాదర్. నన్ను సీఎంగా దింపి తన సీఎం అవ్వాలన్న ఒకే ఒక స్వార్థంతో ఇదంతా చేశాడు. దాని ప్రతిఫలం ఎంతో మంది అమాయకుల ఆస్తులు నష్టం, ప్రాణ నష్టం. అటువంటి వాడు పార్టీలో ఉండకూడదు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి ఉంది. అందుకని వేరే దారి లేకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సి వచ్చింది. అందుకే రేపు జరగబోయే రీఎలక్షన్స్ లో మీ ఫాదర్ సీట్ నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను. మీ ఫాదర్ ఏంటో, అతను గెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అందుకని ఆయన ఓడిపోవాలంటే నువ్వు నిలబడాలి. నిన్ను బలవంతం చేస్తాను అనుకోవద్దు. బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. ఈవినింగ్ కలుద్దాం, ఓకే? అటు ఇటు తేల్చుకోవాలి. నువ్వు చాలా తప్పు చేశావు. నన్ను కాదని నా కొడుకు సీట్ ఇస్తే గెలిచేస్తాడా? సిట్టింగ్ ఎమ్మెల్యే నడకుండా డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఊరుకోయ్యా, పెద్ద మాట్లాడుతున్నావు. మమ్మల్ని అడిగే రాష్ట్రం హైకమాండ్ ఎలా ఒప్పుకుంది? ఒప్పుకున్న తర్వాత ప్రజలను దోచుకోవడానికి 5 ఏళ్ళు టైం ఉండగా 3 ఏళ్ళలో డిజాల్వ్ చేస్తే ఎలక్షన్ కానీ తెచ్చిన అప్పులు ఎవరు తీరుస్తాడు? మళ్ళీ ఎలక్షన్ కి అప్పులు ఎవరు? మేము మాత్రం ఊరికే గెలిచామా? పోలీస్ స్టేషన్ కి కూతంత దూరంలో జనానికి లారీలకు లారీలు సారా దాపిస్తలా? మేము పోయించలేదు. ఈసారి ఆడవాళ్ళకి ఆలోచన పెరిగి వాళ్ళు కూడా అడిగేశారు. లక్షల సారా మేము పోయించాం. ఆపండి, ఆపండి. నన్ను కాదని ఎలా గెలుస్తారో చూద్దాం. అలాగే చూసుకుందాం. ఏమిటి చూసుకునేది? అసలు మీరు గెలుస్తారా? జనం దృష్టిలో మీరు బఫూన్లు అయిపోయారు. ఈసారి ఓట్లు అడగడానికి వెళితే చెప్పులు చెప్పులు తీసుకొడతారు. మీ ఇద్దరు ఇక్కడ బిజీగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులు తీసుకుంటూ ఉంటే అక్కడ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ అయి కూర్చుంది. హైకమాండ్ నాకు దొబ్బులు పెట్టి పంపించింది. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు? మీరిద్దరు గొడవలు మానేసి ఒకటై మన పార్టీ ఎలా గెలవాలో ఆలోచించండి. అర్థమైందా? సీఎం పదవి కోసం మీరిద్దరు హోరాహోరీగా దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు ఒకే కొబ్బరి బండలో 2 స్టాల్ వేసుకుని తాగుతున్నారు. ప్రజలు తిని నమ్మమంటారా? చూడమ్మా, బాలగంగాధర్ గారు మా చిరకాలపు మిత్రులు, మా మంత్రి వర్యులు. ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయని మా ప్రభుత్వాన్ని శంకించకూడదని ఆయన అరెస్ట్ చేశాం. దీన్ని అవకాశంగా తీసుకుని అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చీల్చారు. తప్పనిసరి ఈ గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు. మా పార్టీలో మోస్ట్ సీనియర్ మెంబర్ అజాత శత్రు మా అందరికీ కావలసిన వాడు. ఈ బొంగరాల గంగరాజు గారే నెక్స్ట్ సీఎం అనుకుంటున్నాం. టు ది మిలిటరీ కంటోన్మెంట్ రాంచ్,
సార్, వరదరాజుల సూర్య అనబడే నేను ఇండియన్ ఆర్మీలో బ్రిగేడ్ ఆఫీసర్గా 10 ఇయర్స్గా పనిచేస్తూ దేశ సేవకై అంకితమై ఉన్నాను. కొన్ని కారణాల వల్ల దేశ బాహ్య భద్రత కంటే దేశంలోని అంతర్గత సమస్యలే సొసైటీని ఎక్కువగా పట్టి పీడుస్తున్నాయని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. ముందు నా రాష్ట్ర ప్రజల్ని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడుకోవడం ఎంతో అవసరం అనిపించడం వల్ల రాబోయే ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నా సర్వీస్ ఇంకో 5 ఇయర్స్ ఉన్నప్పటికీ నాకు వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అవన్నీ మామయ్య చూసుకుంటారు. అలాగే తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఏమనుకుంటారు? విత్డ్రా చేసుకో. నీ ఆవేశం నాకు అర్థమైంది. మీ ఫాదర్ సీటు నీకు ఇస్తానని నేనే చెప్పాను, కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావడం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. పాలిటిక్స్లు ఇవన్నీ సహజం సూర్య. అయినా ఇప్పుడు ఏమైపోయిందని ఈ టర్మ్ మీ ఫాదర్ కుదిరి, నెక్స్ట్ టైం మన వారసుడిగా నువ్వు పాలిటిక్స్లో రా. నీకు ఏం కావాలని ఇవ్వడానికి నీ తండ్రి ఉన్నాడు, తండ్రి లాంటి నేనున్నాను. పవర్ ప్లాంట్లు కావాలా, ప్రాజెక్టులు కావాలా, ఏం కావాలో చెప్పు, నేను పర్మిషన్ ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన సంపాదించు. ఏంటి సార్ సంపాదించేది? ఎవడబ్బు సొమ్ముని దోచుకోవాలి? మీ స్వార్థం కోసం మీరు రీఎలక్షన్స్ పెట్టించారు. ఈయన స్వార్థం కోసం జనాలు నవ్వటి వాళ్ళని చేశారు. ప్రజల ప్రాణాలు ఆస్తులు మీ దృష్టిలో చీపురు పుల్లలు. మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ ఖర్చు పెట్టే 100 కోట్లని పేదవాళ్ళకి పంచి పెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు, ఒక కార్మికుడు అన్నం లేకుండా పడుకోడు. మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు క్లబ్బులు ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు, పూర్ పీపుల్ కి సేవ చేయమని. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. నువ్వు ఒక్కడివే ఇండిపెండెంట్ గా గెలిచి ఏం పీకుతావు? ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. రోజు అసెంబ్లీకి వస్తాను, మిమ్మల్ని నిలదీస్తాను. 10 మంది 100 మంది 1000 మంది కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను. నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను. రండి మేజర్ గారు రండి. ఓట్లు అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు. మజ్జిగ తీసుకోండి. నాకెందుకే మజ్జిగ? వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాడు, బాగా వేడి చేసి ఉంటుంది వాడికి. వేడి చేసి నేను కాదండి, అక్కడ పొద్దు నుంచి బాత్రూమ్ వెళ్ళి వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు. ఇవ్వండి అమ్మా. ఎరా, ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినంత ఈజీ అనుకుంటున్నావా? వాడి గన్లో బుల్లెట్లు పెట్టిన తీసే అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డం అంటే. ఎరా, నీకు ఒక్క ఓటైనా పడుతుందా? ఈ ఇంట్లోనే నాకు 2 ఓట్లు పడతాయి, ఒకటి మా అమ్మది, ఇంకోటి నా చెల్లెలిది. అవును, ఇద్దరు వాడికే వెయ్యండి. తన ఓటు తప్ప 2 ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు, కన్నందుకు నాకు. నా నియోజకవర్గ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. నేనేంటో, నా రాజకీయ జీవితం ఏమిటో, నేను మీకు చేసిన సేవలేంటో మీ అందరికీ తెలుసు. రోడ్లు వేయించాను, స్కూళ్లు కట్టించాను. అవునవును, రోడ్ల అకౌంట్లో గెస్ట్ హౌస్లోని, స్కూళ్ళ అకౌంట్లో స్టార్ హోటల్లో కట్టించాడు అల్లుళ్ళకి బాబు. నా అనుభవం ముందు వాడి ముడుకు రక్తమే. యుద్ధం జరిగేటప్పుడు 100,000 మందిలో ఒక్కడిగా వెళ్ళి కాల్చడం కాదు రాజకీయం అంటే. 100,000 మంది కష్టాలు తూటాల్లా మీదికొస్తుంటే ధైర్యంగా నిలబడి సేవ చెయ్యడం రాజకీయం. పాపం అలా సేవ చేసే ఇలా శవంలా తయారయ్యాడు. ఎప్పటిలానే ఈసారి కూడా మీ ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఇంటింటికి ఓ కలర్ టీవీ, ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కంప్యూటర్, ముసలోళ్ళకి కళ్ళజోడు చేతికర్ర, ఆడవారికి పట్టు చీర బంగారు ముక్కు పొడక, అదే విధంగా ఎప్పటినుంచో పేద ప్రజలకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించాలన్నది నా చిరకాలపు కోరిక. ఏంటి, పేద ప్రజలకి ఎయిర్పోర్టా? లండన్ వెళ్ళాలి కదా. లండనా? అదేనండి, పొద్దున్న చెంబట్టుకు వెళ్తారు కదా. చెంబ? మీరు టిష్యూ పేపర్ ఆడతారా? కాబట్టి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య మాట్లాడతారు. ప్రియమైన ప్రజలకి నా నమస్కారం. మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం
మొదటిసారిగా అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. ఒకవేళ గెలిస్తే వాళ్ళకి ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా ఇన్ అదర్ వర్డ్స్ లంచంగా 80 లక్షలు ఇచ్చారు. అజయ్, అందులో పెద్ద మొత్తం 30 లక్షలు మన బుల్లబాయ్ గారి. ప్రజలు కొడతారు. ఈ 20 లక్షలు ఇక్కడున్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఈ 15 లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు. ఇవిగాక 6 లక్షలు మన రఘురాం గారు, అలాగే మరో 4 లక్షలు కృష్ణామధు గారు నాకు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే 25 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో 1 క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంత వచ్చుంటుందో మీరే ఆలోచించండి. అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి. ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్రగుణం ఉన్న మన బుల్లబాయ్ గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. సర్ ప్లీజ్. నమస్కారం. తమరికి 30 లక్షలు ఇస్తే పెద్దానికి 3 కోట్లు ఇచ్చానండి. ఏడీపీ వారికి 2, ఏఆర్ఎస్ వాళ్ళకి 1 ఇచ్చుకున్నానండి. ఉంటే ఎలా అవుతావు? నిన్ను అలా లాగకపోతే ప్రజలు వాళ్ళ కుర్చీలు పీకేస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు. విన్నారుగా, ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని 1000 చొప్పున కొనొచ్చు. నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో వినైల్ పోస్టర్స్ తో నింపేయచ్చు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు, కానీ నేను అలా చేయను. మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. అందుకే మన బుల్లబాయ్ గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ కు డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన TV9 మేనేజ్మెంట్ కోరుతున్నాను. అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం, పేద పిల్లల చదువు కోసం, ఎయిడ్స్ బాధితుల కోసం, వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని TV9 వారిని కోరుతున్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు 60% లోపు మాత్రమే పోలింగ్ జరుగుతోంది, 100% జరగట్లేదు. దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడమే. చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి 100 నోటికి, సారా ప్యాకెట్లకి, చీరా జాకెట్లకి అమ్ముడు పోయి ఓటు వేయడం. ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట, చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట, అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ని అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయ్యి దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అంటాం లేదు? రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడను, విదేశాల్లో హోటళ్లు కట్టాడను, లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు కానీ మా సొమ్ముని ఎందుకు అలా దోచుకుంటున్నావురా దొంగ నా కొడక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నారా? నేను అడుగుతాను. అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను. తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు. సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం. ఇకపై మీరెవరికి ఓటు వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. జై జై హింద్. మొన్న జరిగిన 12వ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు, పరిస్థితులను బట్టి చూస్తే 2 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 144 సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నారు. ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ శ్రీ చంద్రశేఖర్ 2000 ఓట్ల మెజార్టీయా? వెరీ గుడ్, వెరీ గుడ్. గంట గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు మావయ్య. పంజాగుట్ట, సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టలేదు. అక్కడే 2000 లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చిచ్చేసినట్టే. మామదాల వలసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో జేసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈయనక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు. పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటయ్య దొర రికార్డు మెజార్టీతో గెలుపొందారు. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి, తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో 90,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. సూర్య
రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చెరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది, రిసీవర్ తల్లకిందులుగా పెట్టి పెట్టి ఏం వినపడుతుందో విను. మీ కోరాపు చెప్పేది వినండి, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ని ఎలా కొనాలో చూస్తాను. ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వెయిట్ చేస్తున్నారేంటి? అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడన్నమాట. ఏం చేస్తున్నాడు లోపల? అయ్య బాబాయ్, లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటే ఇక్కడ కూడా నీళ్ళు రాట్లేదా? మీరేంటే ఇద్దరు ఒకే పనులు వచ్చినారా? ఇద్దరు ఎలా కుక్కుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా కుదరదు. ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగా బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీ ఫోన్ చేసి తినేస్తున్నారు, యువతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడికాపులు పడుతున్నారు. మరి మీ సంగతి చెప్పండి, వెళ్ళిపోవాలి. 10 కోట్ల ఇదేం కోకూడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. మాట్లాడతాడు కదా, మాట్లాడే. హలో, ఏమండే ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు? ఏడ్చేళ్ళ గానీ ఆముదాల వలసలో వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ వేస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా, ఎక్కడైనా వేసా రింగ్ రోడ్ అంటే జనం విప్పించి. రింగ్ రోడ్ మా ఊర్లో రోడ్డేనేదా? చూడడానికి పక్కన్నా కానీ వేరే రోడ్ కాదు. అసలే బోల్డ్ డిమాండింగ్ లో ఉన్నా. 10 కోట్లు ఇస్తారో వెళ్ళిపోమంటారా? జనతా కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు. అదే సార్, మన ఎలక్షన్ లో పార్టీ తెగతిట్టారు కదా. ఓహో అదా, అసెంబ్లీలో తిట్టుకునే ముందు అందరం కలిసి కాపీలు తీల్తావుతామా? మరి హోలీ పండి కోల మీద వాళ్ళు రంగులు వేసుకుంటావా? ఆ తర్వాత కడిగేసుకుంటాం కదా. అవును, ఇది అంతే. కడిగీసుకోగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. అలా కడుక్కోవడంలో అనుభవజ్ఞులైన రాజకీయ ఉద్దండులు ఎందరో ఉన్నారు జేసీపీ పార్టీలో. మరి అందుకే జేసీపీ. మీ జాతకాంతరం చూశారుగా, కనీసం మిగిలిన ఇద్దరినైనా ఎలాగైనా పట్టుకోండి. అవసరమైతే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమనండి. వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్షన్ లో మరో తాజా వింత మలుపు. సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా అమ్ముడుపోయారు. ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం. కోపంతో మన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చిన శ్రీ 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 పిడకల పెంటయ్య దొర గారికి స్వాగతం. సరే సరే, మీరు కూర్చోండి. సరే కూకుంటాను, మీ గుంతలో దూకి కూకున్నాను. మరి నాకేంటి, అడవి మంత్రి కావాలి, ఇచ్చేస్తారేంటి? ఉండబోయే అడిపోడా. చూడండి సార్, రేలంగి తంగిరాల సిద్ధాంత్ గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను. నా పోర్ట్ఫోలియో ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి, వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. గుడి మూసేసే టైం అయింది. శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను. కావాలంటే చూడండి, ఇప్పుడు నా గత ఏంటో చెప్పండి. నువ్వు ఆర్థిక మంత్రి ఏంటి? ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే 20 కోట్లు కుమ్మరించానయ్యా. ఇప్పుడు నా పొజిషన్ వీధి కుళాయి దగ్గర ఆడవాళ్ళు తట్టుకున్నట్టు ఏమిటి గోళా? అరే, ఎవరికి ఏ పోర్ట్ ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా? అసలు ఆ సూర్య వస్తాడో లేదో, వచ్చినా మనకు మద్దతిస్తాడో లేదో అని టెన్షన్ తో నేసొస్తూ ఉంటే మధ్యలో మీ గోల ఏమిటయ్యా? డెఫినెట్ గా ఆ సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు, మనకే సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఏం చేసొస్తున్నావు అక్కడ? వంటలు పోచుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోయలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కిందకి పోకుంటున్నా. పొద్దున్న నుంచి చేత్తో ఏ ఏ పనులు చేశావు? చాలా చోట్ల పోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని విధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? అవును, నిన్ను జాతీయ గీత నేర్చుకోమన్నా నేర్చుకున్నావా? దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. అర్థమైందా? పార్టీకి పంపిస్తే టెన్షన్ పడ్డా.
నేను మద్దతిస్తాను గానీ నేను అడిగింది మీరు ఇవ్వాలి. లోపల అన్ని మాట్లాడుకుందాం. నీకు ఎన్ని సీల్ కావాలో చెప్పు, ఇమీడియట్ గా అరేంజ్ చేస్తాను. నాకు కావాల్సింది సీలు డీలు కాదు, మంత్రి పదవి. అందరు పంచుకోక మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అది తీసుకో. అది మీ దగ్గరే ఉంచుకుని మీ దగ్గర ఉన్న హోమ్ శాఖ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా? అడగంగానే ఎలా టక్కని ఇచ్చేయడానికి. మిలిటరీలో సారే జహాస అచ్చాని పాయింట్ అంత తేలిక కదమ్మా హోమ్ శాఖ డీల్ చేయడం. రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏం తెలుసా నువ్వు హోమ్ శాఖ అడుగుతున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? ఆ మాత్రం తెలియదండి, నీళ్ళలోంచి. మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు? ఇదిగో అవన్నీ నాకు తెలియవయ్యా, స్విచ్ చేస్తే బల్బు పెరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నీకు క్లచ్ ఎక్కడుందో బ్రేక్ ఎక్కడుందో తెలుసా? కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు. కానీ నేను ఐఐపిఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్, కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని. 10 ఏళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని. ఇది నా క్వాలిఫికేషన్. ఇక హోమ్ శాఖ గురించి, 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని, అదే ఈ హోమ్ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే. ఇందులో సివిల్ పోలీసులు 51,636, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001, స్పెషల్ పోలీస్ 13,472, గ్రేహౌండ్స్ 1,794, మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్, ఐడి స్టాఫ్, ఎఫ్ఎస్ఎల్, మెడికల్ మిస్లీనియన్స్ 6,464. చాలా ఇంకా కావాలి. వరదరాజుల సూర్య అని నేను, వరదరాజుల సూర్య అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హాయ్, ఈ డ్రెస్ ని బెడ్రూమ్ లో ఫిక్స్ చేయడానికి నీ సిస్టర్ ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా? డ్రెస్ ఎలా ఉంది? తొక్కులు డ్రెస్ ఎలా ఉందో చెప్పడానికి అంత టెక్ ఎందుకు? రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత పిచ్చుందో నీ కూడా నా మీద అంతే లెవెల్ లో పిచ్చుందని కన్ఫర్మ్ చేసుకుంటా. అప్పుడు మన ఇద్దరు హాయిగా పిచ్చి పిచ్చిగా ఎటైనా వెళ్ళిపోవచ్చు, పచ్చి పచ్చిగా ఏదైనా చేసుకోవచ్చు.
చూస్తూ ఉంటున్నా అటు నువ్వే కనిపించాక బ్రతుకంతా నీతో ఉంటాగా అని నువ్వే మాటిచ్చాక హృదయాలు రెండు మురిశాక నయనాల ప్రేమ మెరిశాక అందిందే నీ కానుక అందాల నా మేనక మందార పూవంటి మనసున్న మారాజా అందిందా నా కానుక అందించా మనసాగక చూడండి, నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం దాన్ని మీరు రాసుకోవడం ఇష్టం. పైగా వినడానికి కూడా సుద్ధి కొట్టు. లుక్, వర్క్ మోర్ టాక్ లెస్ అన్నారు. లెట్ మీ స్టార్ట్ వర్కింగ్, అప్పుడు ఏం అడగాలో మీకు అర్థం అవుతుంది, ఏం చెప్పాలో నాకు తెలుసు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ సార్. హలో హలో బామర్ది, నిన్న టీవీలో హోమ్ మినిస్టర్ గారి ప్రమాణ స్వీకారం చూస్తుంటే ఆనందంతో నా కళ్ళు తడిచాయి. కళ్ళు కాదు, ఒళ్ళు తడిచుంటుంది చెమట్లు పట్టి. కరెక్టే, అది ఇక్కడ పవర్ పోయింది. పవర్ పోవడం కాదు, నేనే పీకించాను. అది సరే, మన ఫైనాన్స్ ఆఫీస్కి సెక్యూరిటీ తక్కువగా ఉంది. ఓ 10 మంది పోలీసులను అలాట్ చేస్తే. 10 మందిని అలాట్ చేయడం కాదు, ఉన్న 4 కూడా పీకేశాను. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకో. ఎందుకు డిఎన్కే టెన్షన్ పడతావు? పొలిటీషియన్ సిన్సియారిటీ పదవి వచ్చేంత వరకే. పేరుకి వాడు హోమ్ మినిస్టరే గాని వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపించేది నేను. నిన్నటి వరకు నీ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు హోమ్ మినిస్టరే ఉన్నాడయ్యా. తర్వాత మాట్లాడతాను. నానా కొంచెం లేస్తారా? లేవండి, కాళ్ళకి మొక్కుంటారేమో, ఆశీర్వదించండి. లేవండి, అక్కడ కూర్చోండి. జనం మీకు ఇచ్చిన పవర్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే ఈ సీట్ మీకు ఎప్పుడు పర్మనెంట్ కదండి. జనాలు సీట్ ఇంపేసి ఇంట్లో కూర్చోమన్నారు. హలో అమ్మా, నాన్న ఇంకో 1 గంటలో ఇంటికి వస్తారు, ఆయన కావలసినవన్నీ వండి పెట్టమ్మా. రిటైర్మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయాలి కదా. మరి ఏటీఎం? ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం తాగడం, భోజనంలో అది కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎలాంటి సార్ సాయంత్రం? ముప్పై 30 సంవత్సరాలుగా ఈ సెక్రటేరియట్ని ఏలి నేను 3 నిమిషాలు నీ సీట్లో కూర్చుంటే తట్టుకోలేకపోయావు కదూ. ఇదేరా రాజకీయం అంటే? 30 రోజులు ఈ సీట్లో కూర్చుని చూపించు, చూద్దాం. నన్ను అనలేక మిమ్మల్ని అన్నారు సార్, బాధపడకండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇప్పటి నుంచి మీ పర్సనల్ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా సార్. దానికి వేరే మనిషిని అపాయింట్ చేశానా? నువ్వు వెళ్ళొచ్చు సార్. ఈ పీకే బాబుని పీకేశారు సార్. నువ్వేంటి ఇక్కడ? ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ అడుగుదాం అమ్మాయి గారు. వెళ్ళండి, చాలా మంచి మూడ్లో ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం కర్మ, చీఫ్ సెక్రటరీ ఇస్తాడు. మే ఐ కమ్ ఇన్ సార్? రండి ఓఎస్డి గారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సార్.
నా మీద నమ్మకంతో మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. పోలీస్ అకాడమీలో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. ఓ గుడ్, కమ్ లెట్స్ గో. బావా. బావా ఏంటి? దిస్ ఇస్ ఆఫీస్, కాల్ మీ సార్. ఓకే సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్కి రికమెండ్ చేస్తారని వచ్చాను. ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడున్న పోస్ట్లో డ్యూటీని సరిగ్గా చేయండి, లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపోతుంది. సార్ ఫోన్ సార్. హలో, నేను ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ. షూర్ సార్. ప్రియా చెప్పు. ఏంటి చెప్పేది? నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా, నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను. కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఇంతకీ నా లవ్ కన్ఫర్మ్డా? లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా? ప్రియా. ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో ఇక్కడ టెన్షన్ లో చస్తుంటేను. టైం లేదు ప్రియా, సాయంత్రం మాట్లాడతా. అంతేలే, టైం ఎక్కడ ఉంటుంది? ఆఖరికి మైక్ పట్టుకుని వచ్చిన ప్రతి బోడి ముండితో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది. నాకు ఒక్క సెకండ్ ఐ లవ్ యూ చెప్పడానికి టైం. సాయంత్రం మాట్లాడతాను అన్నాను కదా. ఓకే ఓకే, సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యూ అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించింది అనుకో, చంపుతో. జనరల్ సెల్యూట్ సలామే సస్. గార్డ్ బాజూ సస్. గార్డ్ నిరీక్షణ కే లియే హాజిర్ హై శ్రీమాన్. గార్డ్ డిస్పర్స్. కంగ్రాట్యులేషన్స్ బావ గారు. ఏం బాలా గారు, మీ ఏసీపీకి ప్రోటోకాల్ తెలియదా సార్? బావా బావ మధ్యన రిలేషన్స్ ఇంటి దగ్గర. యు మస్ట్ సెల్యూట్ హోమ్ మినిస్టర్, డోంట్ యు నో దట్? సారీ సార్. ఈ పోలీసు వాళ్ళు రాబందులండి, మాకు అసలు ఈ పోలీసులే వద్దు. సొసైటీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం. రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు, మేము కూడా. అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మిడిల్ క్లాస్ ని దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూస్, కోడా కార్, స్నైపర్ గన్స్ వాడుతుంటే 24 గంటలు కష్టపడే కానిస్టబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు. అదే ఒక కానిస్టబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు. మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప? ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు, పోలీసుల్ని వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి. అదే నా ధ్యేయం. అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను. సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను. అందులో నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ క్యాంటీన్లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను. మీ శాలరీ 3 రెట్లు పెంచుతాను, 8 గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను. 45 ఏళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్ లకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను. తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే, నో అపీల్, ఇమీడియట్లీ దే విల్ బి సస్పెండ్. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. న్యాయం అనేది గొప్పవాడికి, పేదవాళ్ళకి లేదు అని బిక్కుబిక్కుమంటున్న పేద ప్రజలకి మాకంటగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి. ఎవడు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్, జస్ట్ త్రో దెమ్ అవే. మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేనుంటాను. ఈ క్షణం నుంచి పోలీసు వాడి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉండాలి. సూపర్ సార్, మీలాంటి బాస్ దొరికాక మా ప్రతి కదలికే కాదు సార్, ఈ స్టేట్ సెక్యూరిటీ కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఈ క్షణం నుండి ఏ రాస్కెల్ అడ్డొచ్చినా తోట తీస్తాం. ఏమంటారు? అదేంటి తద్దిన పోయింది అంటున్నట్టు ఆ ఫేసులు, అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుకోండి. ఇవాళ మాకు జరిగిన అవమానానికి ఇది నిజంగా తద్దిన పోసినవి. కూర్చోండి కూర్చోండి, ఈ మర్యాదలన్నీ ఆఫీసులో ఉంటే చాలు. మీరెందుకు లేస్తారు? కూర్చోండి. ఏరా
After all, Home Minister ఎంత మాత్రాన అమెరికా ప్రెసిడెంట్ ఎంత బిల్డ్ అప్ ఇవ్వాలా? సొంత బావగారు, పైగా ఐపీఎస్ ఆఫీసర్, ఫోన్ లో కొంచెం కూడా గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమేనా? ఒక ఐఎఎస్ ఆఫీసర్ అని మా ఆయన్ని బిచ్చగాళ్ళ నీ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తావా? బోడి నీ హోమ్ మినిస్టర్ పదవి 5 ఏళ్ళు మాత్రమే, కానీ నా మొగుడు 30 ఏళ్ళు సర్వీస్ లో ఉంటాడు తెలుసా? ఎన్నేళ్లు సర్వీస్ లో ఉన్నా ఈ 5 ఏళ్ళు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే, నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఏయ్, మీ మొగుళ్లే మగాళ్లే, ఎవరైనా ఆఫీసులో గొడవ పడితే పై ఆఫీసర్లతో చెప్పుకుంటారు. వీళ్ళేంటి పెళ్ళాల దగ్గర ఏడుస్తూ గొజ్జల్లా బిహేవ్ చేస్తున్నారు? సిస్టమ్ మార్చండి. ఆఫీస్ మ్యాటర్స్ లో పెళ్ళాలు జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. నాన్నా, మీరేం మాట్లాడరేంటి? ఎలక్కాయ గిలక్కాయ మర పెట్టుకున్నట్టు ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు. నువ్వు అది తీసుకోమ్మా, చెప్పానా నిజాలు మింగిడి పడవు, తాగండి. అందరి కళ్ళు నీమేది, వచ్చి రాగానే గొడవ. నాకేమన్నా సరదానమ్మా, వాళ్లే కదా అనిపించుకుంటున్నారు. నీకోసమని పాయసం చేశాను. ఏంటక్కడ మీ అన్నతో సొల్లు కబుర్లు? ఇక్కడ నేను భోంచేస్తుంటే పక్కన ఉండాలని తెలీదా? ఒకడనే వాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని చూసానని నేర్చుకో. అది కాదండి, అసలు తప్పు నీది కాదు. ఎవరితోనూ తిరిగిన దాన్ని చేసుకోవడం నాది తప్పు. పిచ్చి పిచ్చిగా వాక్కండి. ఈ క్షణం నుంచి నన్ను ఇంట్లో ఎవరు ఇరిటేట్ చేసినా నిన్ను చంపేస్తా. బావా, ఒక్క మాట. ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్లు వచ్చినా సరే నీకు పగిలిపోద్ది. ఆడదాని కంట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగాడే కాదురా, కొజ్జాతో సమానం. మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యెత్తావనుకో, నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా. అంతేకాని గాజులు పగలగొట్టి మూల కూర్చోపెట్టను. నీది చాలా బ్రాడ్ మైండ్ కదా, నాది చాలా నేరో మైండ్. డౌటా, తిన్నగా కాపురం చేసుకో. హలో, తర్వాత జీవో మీద సంతకం పెడితే ఏమొద్దో చెప్పు. ఖజానాలో ఉన్న డబ్బు అంతా అయిపోతే మనం వరల్డ్ బ్యాంకు దగ్గర తెచ్చినప్పుడు చూడు, అది కూడా ఖాళీ అయిపోద్ది. 90,000 మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మా కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు. అప్పుడు కూల తీరిపోద్ది, నీ బొంగరం తిరగడం. నా బొంగరం తిరగడం ఆగిపోద్ది, సంతకం ఎలా పెట్టమంటావు? మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది. ఐఎమ్ రిజైన్. నువ్వు ఉండవయ్యా, ఉండవయ్యా బాబు, ఆగవయ్య బాబు. నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది, ఆవేశపడకు. ఆడు ఈడు కొట్టుకుంటే ఆటలో అరటి పండులా నేను సీఎం సీట్ ఎక్కాను. సరే, నువ్వు చెప్పిన సంతకం చేస్తాను, కానీ నా పదవి గ్యారెంటీ ఉందా? అది ఏమన్నా టీవీయా ఫ్రిడ్జా గ్యారెంటీ ఇవ్వడానికి ముందు సంతకం పెట్టండి సార్. పెట్టండి, అన్నిటికీ గ్యారెంటీ ఉంది, నా సీటుకు తప్ప. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు. పోలీసులకి ఫుల్ పవర్స్ హోమ్ మినిస్టర్. జెండా ఎగిరా. మీరేగా సార్, ఈ రోజు ఇండిపెండెన్స్ డే, జెండా ఎగిరేమన్నారు, ఎగిరేసిన గాలికి ఎగిరిపోయింది. వంప ముంచే ఒక దరిద్రుడా, ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఊరి తీస్తారా? ఒరే జెండాలు సాబు, మనీ జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో, మా తండాలు ఉన్నా బాగుండేది. అమ్మా బాబాబు, నాకు అర్జెంటుగా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మా పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? ఇది భారీ జెండా. మేజర్ సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు. దీనంతటికి కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు. దిగండిరా. చెప్పు, మనకింకా రాత్ర ఏంటమ్మా, నువ్వేమన్నా పెద్ద లేడీ జాకి చెన్న ఫీలింగ్? కాదురా, అనుకో కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. మా డాడీ ఎవరు తెలుసు నీకు? వెళ్ళి నీ అమ్మని అడగరా. అక్కడ
ఎమ్మెల్యేని కాదని అలసేయడం ఏంటయ్యా? ఊరంతా గోలగోల. అసలు ఈ ఫుట్బాల్ వయసం ఎవరయ్యా? సార్ 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 చూడండి సార్, నేను ఎమ్మెల్యే కొడుకని చెప్పినా కూడా అని కూడా కుమ్మేసింది సార్. హోమ్ మినిస్టర్ గారు, ఈయనేంటి ఇక్కడ? ఎంత బలిపే నీకు, నా తమ్ముడిని సెల్లేస్తావా? తీవే బయటికి. కుదరదు. నేను ఎవరో తెలుసా? జడ్పీ చైర్మన్ ని నరికేస్తా. నువ్వెవడైతే నాకేంట్రా? నీ అబ్బ సాలే, నాతో పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్, జనరేటర్ కట్. ఏం చూసుకునే నీకు పొగరు? ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా? నువ్వు పోలీసుని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను. ఇది మా డాడీని కొడుకు మేస్తుందంటరా? మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా? నీలాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగదీయమన్నాడు రా. చేసింది తప్ప సార్. సార్ ఒక్క నిమిషం సార్, సీఎం గారు రైల్లో ఉన్నారు సార్. కంగ్రాట్స్ మైసమ్మ, ఇక నుంచి వెనక్కి తిరిగి చూడక, రికమెండేషన్ అని ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగది. కీప్ ఇట్ అప్. వినిపించిందా సార్? ఎందుకు వినిపించదు? ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకా మాట్లాడడానికి ఏముంది, ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత. గుడ్. తప్పదురా తప్పదులేరా, తప్పైనా తప్పదులేరా, తప్పనిసరిగా ఇటురారా, ఉప్పెనలా ముంచుకుపోరా. ఇప్పటికే నిప్పుల చీర చప్పుడు లేచేసేనులేరా, చప్పులను చుట్టుకుపోరా, తిప్పకురా నీ వెనక అందాలే దేగో ఆనందాలే సిఖో. ఇంకేం కావాలో ఏమివ్వాలో కూర్చోతది నిడతం. షెక్కి షెక్కి చలికాలం వస్తూ ఉంటే ఇంకా ఏంటా పంతం? కాదు లేదు అన్నావంటే చిక్కుకుపోతా చిక్కుల్లో నా ఏదో చేసే మొత్తం. Shake it, rock it out, baby.
చేసే స్వర్గాలే చూపిస్తా. థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు, మన హోమ్ మినిస్టర్ గారికి. పొద్దున జరిగిన ఇన్సిడెంట్కి మీ మీద ఏదైనా అటాక్ జరగచ్చని ఆయన మిమ్మల్ని వాచ్ చేయమన్నారు. ఏంటిది? గత 5 ఏళ్లలో మన రాష్ట్రంలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ డీటెయిల్స్, 11,000 హత్యలు, 25,000 ఆత్మహత్యలు, 33,000 మానభంగాలు, 20,000 డౌరీ హత్యలు, 800 దోపిడీ కేసులు, 30,000 దొంగతనాలు. వీటిల్లో చార్జ్షీట్ ఫైల్ చేసింది 60,000 మందికి పైనే, కానీ శిక్ష పడింది 4,000 మందికి మాత్రమే. ఏంటయ్యా ప్రతిపక్ష వాళ్ళ నిలదీస్తావు, ఇప్పుడు నేను ఏం చేయమంటావు? కోకా యాక్ట్ తీసుకురావాలి. కోకలు పంచలు ఏమిటయ్యా? కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్. ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడితే రాష్ట్రంలో ఉన్న గూండాల్ని, రౌడీల్ని 6 మంత్స్ నాన్ అవైలబుల్ వారంట్ పై లోపల పడే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అలా చేస్తే నీకు కావాల్సిన వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు, మన పార్టీకి కావాల్సిన వాళ్ళు, అపోజిషన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, నిన్న కాకపోతే వచ్చిన రంగురంగుల దిక్కుబాటు పార్టీ వాళ్ళు, హోల్సేల్ గా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఈ కోక నా పేకను చుట్టుకుని ఎలా ఉంది? నా వల్ల కాదు, ఈ సంతకం నేను పెట్టలేదు. చూడండి సీఎం గారు, మీలాగే మీ ముందున్న సీఎం మా నాన్నగారు ఈ సీఎం సీటు కోసం రౌడీజాన్ని ఎంకరేజ్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మర్డర్ చేసిన వాడు మన ముందే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తాడు, మన పక్కింట్లోనే ఉంటాడు. నమస్కారం అంటూ తేనేటి విందులకు, సలాం అలైకుం అంటూ ఇఫ్తార్ విందులకు మనతో పాటే వస్తాడు. ఇవన్నీ చూస్తూ సీఎం సీట్లో మీరు, హెచ్ఎం సీట్లో నేను ఉండాలనుకుంటున్నారా? సిగ్గుపడాలి సార్. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఈ ఆర్డినెన్స్ ఇమిడియట్ గా పాస్ చేస్తారా, నన్ను రాజీనామా చేయమంటారా? ఏమిటో మాట్లాడితే రాజీనామా అంటావు? ఒకసారి ఆలోచించు, ఇది ఒక్కడ వల్లయ్యే పని కాదు. ఒకవేళ సంతకం పెట్టినా ఈ బిల్లు ఎవడో పాస్ అవ్వరు. ఇవ్వడం ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో నాకు కూడా నమ్మకం లేదు, కానీ మీరు ముందు సంతకం పెట్టండి. దీనిపై 6 నెలలు అసెంబ్లీలో కొట్టుకుంటారు. నాకు ఆ టైం చాలా గుండాలందరినీ ఏరి పారేయడానికి. సో ప్లీజ్ జస్ట్ సైన్ ఇట్. ఉండవయ్యా స్వామి, అరే ఉండమంటుంటే. అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయిందని చెప్పు. అలాగే సార్.
ఇక నా వల్ల కాదు సూర్య. ఓ పక్క మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మా బావులు, బావమరుదులు మా వల్ల లోపల ఇస్తామని ఫోన్లు. ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా వేసేస్తామంటున్నారు. లేపేయడానికి బయట ఎవరున్నారు సార్? అందరూ జైల్లో ఉంటాను. జోకులా, పోలీసులకు అది కావాలి ఇది కావాలి కోర్టు ఖర్చు పెట్టించావు, ఇప్పుడు జైళ్ళని రవిడితో నింపేశావు. వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ తికాడా లేదు. వీటన్నింటికి డబ్బెక్కడి తెమ్మంటావో అది చెప్పు. ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్. 15 సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్పులు చేశాడు. ఈరోజు సిటీలో ఇతనికి 6 బిల్డింగ్లు, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇతను శంకర్మూర్తి అనే బినామీ పేరు మీద 2 రిసార్ట్స్, 1 మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు. ఇతను డిఎన్కే. ఇతను చెయ్యని వ్యాపారం లేదు. హోటల్స్, క్లబ్స్, పబ్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, టెలి నెట్వర్క్లు, లైట్స్, బినామీ పేర్లతో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళందరికీ బినామీ ఆస్తులు మీకెలా తెలుసయ్యా? ఈయన మిస్టర్ సాంబశివరావు, యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీ. ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్. అక్కర్లేదు సూర్య, నేను సంతకం పెట్టను. నువ్వు రాజీనామా చేసినా సరే, ఇప్పటికే మన వాళ్ళందరూ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ పాస్ అయితే నా కాల్ చేసి కట్టుబడేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. 20 ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి 20 ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, నగర శివార్లలో 1000 ఎకరాల భూమి సంపాదన. తక్కువ ధరకు వస్తే కొన్నామయ్యా. మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా? ఆ భూములన్నీ రేపే గవర్నమెంట్ రాసిస్తా. ఆ ఫైల్ మూసేయి. కానీ నాకు ఒక్కటే భయం, మన వాళ్ళంతా నన్ను ఉతికేస్తారేమో. 1-2 రోజులు మీరు ఎవరికి కనిపించరు, మీకేం వినిపించదు. పిఏ సార్కి టోటల్ గా రెస్ట్ ఇవ్వండి. ఎంతసేపు నొక్కుతావు? సీఎం దొరకడా లేదా? సీఎం దొరకడేటయ్యా, లైన్ లో దొరకట్లేదా? స్కామ్లన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరును అగరొచ్చు కూడా లేకుండా పాయే. మూటంతా పాయే. దొరికిందా? ఆ ఫోన్ లోంచి చేస్తే ఊళ్ళోంచి ఊళ్ళోకే కలవదు. జంట మమ్మల ఫోను ఆఫ్రికా నుంచి తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు పిఎం కూడా కుర్రామంటూ లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు దొరికాడు. కుర్రా, నేను పిడకల పెంటై దొరని. సార్ పెంటై దొర లైన్ లో ఉన్నాడు. హలో, యువర్ ఇన్చివ్. దయచేసి కాస్త లైన్లో ఉండండి. అలాగే అలాగే లైన్లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగి రావడు. సో వీ కెన్ లీవ్ సర్, ప్లీజ్ లెట్స్ గో. ఏంటయ్యా ఇది, బీమా పురుగుల? ఏయ్, ఇష్టమైతే తీసుకెళ్ళా, లేదా పోండి. ఏంటయ్యా నువ్వు? ఏంటయ్యా మధ్యలో? చెప్పయ్యా, పోలీసులు రెడీకి వచ్చారు సార్. సరే, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. సార్, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. హలో. ఏయ్, మిమ్మల్ని ఎవరు రైట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు? హోమ్ మినిస్టర్ గారు సార్. ఆ హోమ్కి మా డిపార్ట్మెంట్తో పనేంటి? అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పండి. ఎస్ సార్. ఆ పోలీసులకు ఏదో ఒకటి చెప్పి పంపించవయ్యా, ఇమ్మీడియట్గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తాను. సరే, నేను ట్రై చేస్తా. ప్లీజ్, మీరందరూ ఈ గోడౌన్స్ లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడున్నారని నాకు తెలుసు. కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు. మీకు కావలసిందేమిటో, మీకు రావాల్సిందేమిటో మేం చూసుకుంటాం. దయచేసి దారి ఇవ్వండి. తప్పుకోండి, తప్పకండి, తప్పకండి. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి,
స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సీఐ దగ్గర కోట్ల రూపాయలు కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయటం. పసిపిల్లలు తాగే పాల పౌడర్ లో కలపడానికి పిండి. సార్ చూడండి, వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్, పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ, టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని వదిలిపెట్టడం లేదు. సీజ్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ దెమ్ టు కస్టడీ. ఏ హోమ్ మినిస్టర్ చేయని పని మీరు చేస్తున్నారు అంటే పబ్లిసిటీ కోసమా? కాదు, మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడిచేయడమే మా డ్యూటీ. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా? ఆపిస్తాను, వాళ్ళు ఆపేంత వరకు నేను ఆపను. మీ డిపార్ట్మెంట్ ని వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా? లుక్, సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ కుంది. దోపిడీ, మర్డర్, మానభంగం వీటికన్నా 1000 రెట్లు ఎక్కువ ఈ కల్తీ. పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం అక్కడ కూడా కల్తీ. ఇలా ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే ఐ డోంట్. అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా? డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలియదా? వాడు జోలికి వెళ్ళే ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? డిఎన్కే కాదు, వాడు అబ్బైనా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం, అధికార బలం, ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్. ఇది డిఎన్కే కి మీరు ఇచ్చే వార్నింగ్? ఇట్స్ నాట్ మై వార్నింగ్, ఇట్స్ మై ఆర్డర్. చెడు తన వైరం, గెలుపే తన లక్ష్యం. చెడుతో తన వైరం, గెలుపే తన లక్ష్యం. తను చేసే సమరం అవి తకు బంగారం. రాజకీయ వ్యవస్థను మార్చేందుకు వచ్చాడు, పొలిటీషియన్ పేరునే పెంచేందుకు వచ్చాడు. ఎందరెందరో పేరున కలయికతో వచ్చాడు, కొత్త రాజకీయానికి చిరునామా అయ్యాడు. నా కొడకల్లారా, ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కడికి 15 ఏళ్ల రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల రౌడీ చరిత్ర ఉంది. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి, స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సీఐ దగ్గర కోట్ల రూపాయలు కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయటం. పసిపిల్లలు తాగే పాల పౌడర్ లో కలపడానికి పిండి. సార్ చూడండి, వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్, పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ, టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని వదిలిపెట్టడం లేదు. సీజ్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ దెమ్ టు కస్టడీ. ఏ హోమ్ మినిస్టర్ చేయని పని మీరు చేస్తున్నారు అంటే పబ్లిసిటీ కోసమా? కాదు, మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడిచేయడమే మా డ్యూటీ. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా? ఆపిస్తాను, వాళ్ళు ఆపేంత వరకు నేను ఆపను. మీ డిపార్ట్మెంట్ ని వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా? లుక్, సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ కుంది. దోపిడీ, మర్డర్, మానభంగం వీటికన్నా 1000 రెట్లు ఎక్కువ ఈ కల్తీ. పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం అక్కడ కూడా కల్తీ. ఇలా ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే ఐ డోంట్. అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా? డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలియదా? వాడు జోలికి వెళ్ళే ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? డిఎన్కే కాదు, వాడు అబ్బైనా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం, అధికార బలం, ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్. ఇది డిఎన్కే కి మీరు ఇచ్చే వార్నింగ్? ఇట్స్ నాట్ మై వార్నింగ్, ఇట్స్ మై ఆర్డర్.
చెప్పే తన లక్ష్యం, చెడుతో తన వైరం తెలిపే తన లక్ష్యం, తను చేసే సమరం కవితకు బంగారం. రాజకీయ వ్యవస్థను మార్చేందుకు వచ్చాడు, పొలిటీషియన్ పేరునే పెంచేందుకు వచ్చాడు, ఎందరెందరో పేరున కలయికతో వచ్చాడు, కొత్త రాజకీయానికి చిరునామా అయ్యాడు. నా కొడకల్లారా, ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కడికి 15 ఏళ్ల రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల రౌడీ చరిత్ర ఉంది. బయటికెళ్తే ఎమ్మెల్యేలు మినిస్టర్లని బీటప్లు సిక్కులేదు. ఎక్కడో బార్డర్ నుంచి వచ్చి ఎడం చేతిలోకి సీఎం ని, కుడి చేతిలోకి రాష్ట్రాన్ని తీసుకొని మనందరినీ ఫుట్బాల్ ఆడుతుందమ్మల్లా కూర్చుంటారా? మీరు రాజీనామా చేయండి, గవర్నమెంట్ ఎలా నడుస్తుందో బాబోయ్. రాజీనామా నేను ఇంకా కలెక్షన్ మొదలట్లేదు. కలెక్షన్ ఏంట్రా, ఇప్పటి వరకు మీరందరూ జనాల దగ్గర దోచుకుని నా దగ్గర దాచుకున్న కోట్ల డబ్బు వాడు దోచుకుపోయాడు. అంటే మా డబ్బంతా పోయిందా? లేకపోతే నాది పోతుందా? పోయి ఈ గోకుడేదో ఆ సీఎం గోకు. బొంగిరాల గంగరాజు, ఒకే మాట చెప్తున్నాను, ఉంటే వాడైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి, ఎవరి కావాలో తెచ్చుకో. ఏంటి హోమ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టున్నారు? ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు, పంపనంటిపోయే మీటింగ్. రాజీనామా చేస్తాను రాజీనామా చేస్తానని నన్ను కోతులు ఆడించాం, ఇప్పుడు ప్రతివాడు రాజీనామా చేస్తానంటున్నాడు. నా ఈ సీఎం పదవి 3 నెలల ముచ్చట అయిపోయింది, ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మీరే తెలుసుకోండి సార్. నేను చెప్పేది నీకు నమస్కారం పెడతాను వదవయ్యా బాబు. అది కాదు సీఎం గారు, నా మాట వినండి. నువ్వు మిలిటరీని చూస్తే పెద్ద పుడిగా అనుకుంటున్నావా? నేను ఫ్యాక్షనిస్ట్ని, శవాల పైన నడిచి వచ్చిన వాడిని, తల పేరిపోతే షూట్ షూట్ మీ, కమ్ ఆన్ షూట్ మీ. నువ్వు చేస్తాను చేస్తాను బెదిరిస్తావు, కానీ నేను చేసి చూపించా. శవాల మీద నడిచి రావడం పెద్ద క్వాలిఫికేషన్ రా. నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు, మొన్న గుండె యాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా? నీలాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలు పెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగాను. రాయ్, నువ్వు చెయ్యని స్కామ్లు ఉన్నాయా? బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు, ఎంతమందిని రోడ్డు పాలు చేశావు, ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా? చెప్పు రాయ్. నీ వయస్సుకి 15 ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు. చూడండిరా, చూడండి చూడండి, ప్రతి ఒక్కరి నేర చరిత్ర. ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశారు, ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఏ జనం అయితే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టాడు కొడతారు, మీ భార్య బిడ్డలు థూ అని ఉమ్మేస్తారు. గతం గత, ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నెక్స్ట్ 5 ఇయర్స్ పదవిలోకి ఎలా రావాలి, ఎవరిని కాకాపట్టాలి అని మీలా ఆలోచించే పొలిటీషియన్ కాను నేను. ఉన్న ఈ 5 ఏళ్ళు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి. ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగలడు. దిస్ ఇస్ నాట్ మై వార్నింగ్, దిస్ ఇస్ మై ఆర్డర్. అడిగారు ఏం లేదమ్మా, సీఎం జిందాబాద్, హోమ్ మినిస్టర్ జిందాబాద్ అని ఎగిరెగిరి ఎగిరెగిరి స్లోగన్స్ ఇచ్చాడు, పైన ఫ్యాన్ తగిలింది పాపం. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు, మీ అసమ్మతి ముసలా ఏమైంది? ఆ ముసలమ్మ ములక్కాయ, మాలో అట్టాటి వాడుకు తావు లేదమ్మాయి, ఐక్యమత్యమే మహాబలం, అందుకే మేమంతా చాలా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాం పాప. సీఎం జిందాబాద్. మీ పార్టీలో అసమ్మతి రావడానికి కారణం మీరే అంటున్నారు, దానికి మీరే అంటారు? ఎదుటివాడి తప్పులు బయట పెడితే వచ్చేది అసమ్మతే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అసమ్మతని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించారు,
అందలేదు. మీరేం చేసినా సమ్మతమే అని కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి. మీ చేతల్లాగే మీ మాటలు కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి, కానీ మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని బయట వాళ్ళ తప్పన్న ఎంతవరకు కరెక్ట్? అంటే మీ ఫాదర్ మర్డర్ విషయం హైలైట్ చేసి మీరు ఎలక్షన్ లోనికి హోమ్ మినిస్టర్ అయ్యారు. స్టాప్ అయ్యి, మీరు అనుకున్నట్లు అది నాటకం అయితే జనం ఓట్లు వేస్తారా? అయితే మర్డర్ చేయించిన మీ ఫాదర్ కి శిక్ష పడకుండా ఇంకా ఎందుకు రక్షిస్తున్నారు? శిక్షించడానికి కేసు మా ఇంట్లో లేదు, కోర్టులో ఉంది. ఎనీ హౌ డే ఆఫ్టర్ టుమారో ఇస్ ద జడ్జ్మెంట్. అప్పుడు తప్పు చేసిన మా నాన్నకి తప్పకుండా శిక్ష పడుతుంది. వస్తాను. ఓకే. ఒకవేళ మీ ఫాదర్ నిరపరాధని ప్రూవ్ అయితే ఏం చేస్తారు సార్? మీరు రాజీనామా చేస్తారా? తప్పకుండా చేస్తాను. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హోమ్ మినిస్టర్ మేజర్ సూచించారు. ఏంటి టీవీ చూస్తున్నావా? తమాషాగా ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ తో నా పొలిటికల్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టించేశా. అరవకు, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు. అది నాకు పడదు. నా కొడుకు నన్ను లోపలేస్తానని ప్రెస్ ముందు చెప్తుంటే ఆ సౌండ్ నా చెవుల్లోకి రీసౌండ్ అవుతుంది. దీనికి కారణం నువ్వు. దీనికంతటికి కారణం నువ్వే. ఆడంగోడ్ల జరిగిపోయిన దాని గురించి మాట్లాడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఊరికే అనటం కాదు, అదేదో మీరే చెప్పండి. చెప్తా. ఆ నా కొడుకు, చిచి నీ కొడుకు, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తే రాజీనామా చేస్తానన్నాడు. వాడు మాట మీద నిలబడతాడా? ప్రాణం పోయినా సూర్య మాట తప్పడు. అయితే వాడితో నేను రాజీనామా చేయిస్తాను. ఎలా? ముందైనా నిర్దోషిగా బయటికి రావాలిగా. వస్తాడు. దానికి మొత్తం నెట్వర్క్ సిద్ధం చేశారు. రే నర్సింగ్, అదిగో వచ్చేసింది రామ్మా. నీ గురించి ఆలోచిస్తున్నాం అన్నా. మన పబ్లిక్ ప్రాస్టిట్యూట్ వచ్చిందా? పబ్లిక్ ప్రాస్టిట్యూట్ కాదురా, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అందులో పబ్లిక్, ఇందులో పబ్లిక్, నేను కన్ఫ్యూజ్ అయ్యానా? సరే గానీ ముందు జడ్జి గారు ఏమన్నారో చెప్పు. జడ్జి గారు చాలా క్లియర్ గా చెప్పారు, బాలగంగాధర్ గారు నిర్దోషిగా బయటికి రావాలంటే మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆ ప్రియా అనే అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకూడదు. హలో హలో, ఏంటి బయలుదేరడం? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆ ప్రియా, నేను బయలుదేరుతున్నాను, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రియా, నువ్వు పని చేయి, నీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేయి, నేను 5 మినిట్స్లో వస్తాను. ఓకే, మీరందరూ వెళ్ళిపోండి, రేపు పొద్దునే కలుద్దాం. సార్, సార్ మీరు రావక్కర్లేదు, ఇది నా పర్సనల్ పని. ఎస్ సార్. సార్, వి గాట్ హర్. రై, ఆ బాంబే నా కొడుకులు చింపేస్తారన్నావు. ఎట్టి పరిస్థితుల్లో నా తప్పించుకోకూడదు. ఏదైనా తేడా జరిగిందో నువ్వు మిగిలి.
ఆగండి. ఇన్నాళ్ళు ఎంతోమంది చేసిన యదవకులకి సాక్షిగా ఉన్నాను. మీరు అవకాశం ఇస్తే నా జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి పనికి సాక్షిగా ఉంటాను. ఓకే జరగండియా, ఆ దండ ఎలాగ ఇవ్వయా తీసుకోండి. నువ్వు వేసుకున్న తెచ్చావా ఇవయ్యా? ఏంటి మేడం, ఆ రోజు అన్యాయంగా కార్తిక్ మర్డర్ కేసులో మావయ్య నిరికించి పదవిలోకి వచ్చాడు. ఈ రోజు అదే పదవి నిలబెట్టుకోవడం కోసం ఊరందరి మధ్య రేప్ అటెంప్ట్ అయినా ఒక బజార్ ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇదంతా తెలిసి మేము ఇంట్లోనే ఉండాలా? చెడిపోయిన ఆడదాన్ని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా? ఈ ఇంటికి పరువు మర్యాదలున్నాయన్న సంగతి గుర్తుండకర్లా? నువ్వు ఏ వెధవ పనిచేసినా ఊళ్ళో వాళ్ళు బ్రహ్మరథం పట్టినట్టు ఇంట్లో వాళ్ళు కూడా హాకలు పడతారనుకున్నావా? నీకంత మంచి బుద్ధులు లేవు, ఇంకెప్పటికీ రావని నాకు బాగా తెలుసు. నేను వచ్చింది అమ్మ ఆశీర్వాదం కోసం. గుడికాలు ముందు పెట్టరా అమ్మా. నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకెచ్చి నన్ను ఉరికంపో ఎక్కించాలని చూస్తున్న దాన్ని నా ఎట్టి కోడలుగా తీసుకొస్తావా? అది ఈ గుమ్మం దాటి లోపల గడుకు పెడితే నీ చచ్చిన తగ్గుతు. అదేమిటండి? నువ్వు నోర్మయ్యి నాన్న. మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో. ఈ అమ్మాయిని ఏ పరిస్థితుల్లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకున్నాను. మమ్మల్ని ఆశీర్వదించు. నువ్వు రెండు చల్లగా వచ్చింది అమ్మా. నేనెక్కడున్నా నా మనస్సు నీ దగ్గరే ఉంటుంది. అనవసరంగా మా గురించి ఆలోచించి నీ మనస్పాటు చేసుకోకు. వెళ్ళొస్తా అమ్మా. పర్సనల్ మీటింగ్ అయినా ఆఫీషియల్ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ఫాలో చేయాలి. ఆ తర్వాత అనవసరంగా మా డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయకండి. ఏయ్ నువ్వేంట్రా, ఇంట్రాగేషన్కి పోలీసులు రమ్మంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగావట? ఏయ్ ఎంత కొమ్ములు వచ్చిన వాడైనా సరే పోలీసులు రమ్మంటే అన్నీ మూసుకుని రావాలి. ఆఫీసర్స్ టేక్ హిమ్ టు కస్టడీ. ఏయ్ అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన్ని కస్టడీలోకి తీసుకోమంటున్నావు? డిఎన్కే అని రాసిన ఈ బ్రెస్లెట్ మాకు అక్కడ దొరికింది సార్. అట్టగా ఇక్కడ చూడు ఏం రాసి ఉంది, ఎరా నీ చూపించు. ఇదిగో అమ్మా, దీని మీద కూడా డిఎంకే అని రాసి ఉంది. చూసావుగా, ఒకటి డిఎన్కే బ్రాస్లెట్ డిఎన్కే దగ్గరే ఉంది, రెండు డిఎన్కే అని అచ్చేసిన బ్రాస్లెట్లు ఈ రూమ్ లోనే ఇద్దరు దగ్గర ఉన్నాయి. అసలు నీకు విషయం తెలుసా, డిఎన్కేకి ఎవరి మీద లవ్ ఎక్కువైనా
ఇలాంటి బ్రాస్లెట్లే ప్రజెంట్ చేయడం అతనికి హాబీ. అలా కొన్ని వందల మందికి ఇచ్చాడు. అలాగే చచ్చిపోయిన ఇన్స్పెక్టర్ కూడా ఇలాంటి బ్రాస్లెట్ ప్రజెంట్ చేసి ఉండొచ్చుగా. ఆ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ అయి ఉండొచ్చుగా. ఏంటి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తావా? చేయవయ్యా, చెయ్యి. సారీ హోమ్. ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాస్లెట్ ని పట్టుకుని బ్రెయిన్లెస్ గా వాదించుకోక. అరే రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నాలాంటి విఐపీస్ రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు. కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో. అసలు ఆయన ఎవరనుకున్నావయ్యా హోము? డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్ ఎక్స్ ఎంపీ రాజ్యసభ. సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ ని నా ముందే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? మర్యాద ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ విధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు, దేశానికి ఏ సేవ చేసి పద్మభూషణ్ అయ్యాడు, ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు? వీడి లాంటి విధవలు పది మందికి లంచాలిచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలన్నీ కొనుక్కున్నాడు. అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా? ప్రజల్ని దేశాన్ని దోచుకుని మర్డర్లు మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషి చలామణి అవుతున్నాడు. ఇలాంటి విధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్? ఆర్ యు నాట్ అషేమ్డ్? కంట్రోల్ యువర్ టంగ్. గవర్నర్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? ఐ కెన్ పుట్ యు బిహైండ్ బార్స్, ఐ కెన్ షో యు. ఆఫ్టర్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్ వి ఏంట్రా గవర్నరు, నువ్వేమైనా జనాలు ఎన్నుకున్నవాడివా? నువ్వు కూడా వెతవలాగా పదవిలోకి వచ్చిన వాడివేగా. స్టిక్ ఏంట్రా స్టిక్, తెగ ఊపుతున్నావు స్టైలా? ఇదేంటిది కత్తి పొడి చేద్దామనే? అవును నువ్వు గవర్నర్ వా, గడ్డం గీకేవాడివా. ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఓహో, 5 నిమిషాల్లో బయట పంపిస్తా. ఏంటి మైసమ్మ ఫోన్? సార్ ఫోనా? అదే బాంబ్ పెట్టారని ఫోన్ వచ్చిందన్నావు కదా. Yes sir. ఎక్కడ పెట్టారు? అది హాస్పిటల్ లోనా? Yes sir. అటాక్ ఆన్ గవర్నర్ సార్. గవర్నర్ మీద అటాక్? ఓ గాడ్, షిఫ్ట్ ద గవర్నర్ టు ద సేఫ్టీ. 5 నిమిషాల్లో బయటికి పంపిస్తారా? టేక్ హిమ్. Yes sir. గవర్నర్ గారు మీరు వెళ్ళకండి, ఇదంతా డ్రామా. ఆయన వెళ్ళబోతున్నారు, నా తీసుకుపోతురు. అయ్యో సారీ సార్. కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్. అయ్యో మైసమ్మ. సార్. ఓల్డ్ మ్యాన్, బీ కేర్ఫుల్. ఎస్ సార్. ఏయ్, నీ కూతురు గుండె ఆపరేషన్ అన్నావుగా, గవర్నర్ రిలీఫ్ ఫండ్. సార్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, బీ కేర్ఫుల్. అయ్యయ్యో. ఏయ్, లోకల్ ట్రైన్డ్ గూండావి, నువ్వే ఇన్ని డ్రామాలు ఆడితే మిలిటరీ ట్రైన్డ్ మేజర్ని నేనెన్ని డ్రామాలు ఆడాలి? రేయ్, నువ్వెన్ని డ్రామాలు ఆడినా నన్నేం చేయలేవు. నా కాలు విరిగింది, 5 అంతస్తుల బిల్డింగ్ నేనెలా ఎక్కగలను? నా చెయ్యి విరిగింది, అన్నిటికీ రిపోర్ట్లున్నాయి. విరిగిన చేత్తో గన్నెలా పట్టుకుంటారు. ఇదిగోరా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వడొచ్చినా ఈ డిఎన్కేని అరెస్ట్ చేయలేరు. నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తానే కదరా యాంటిసిపేటరీ బెయిల్. నా కాడ్, పెద్ద పులినే కొడతావు. నువ్వు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి నిన్ను 1000 సార్లు అరెస్ట్ చేయాలి, 100 సార్లు ఉరి తీయాలి. నువ్వు ఊహించని రీతిలో నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. అప్పుడు ప్రపంచంలో ఉన్న లాయర్లంతా నిన్ను బయటకు పడేయడానికి లాక్కోలేక పీక్కోలేక చావాలి. అప్పుడు నిన్ను నడి రోడ్ లో అండర్ వేర్ తో కొట్టుకుని ఊహించుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్ట్ ఇస్తాను. 1, 2, 3. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెట్ రెడీ.
మీ నాన్నగారు నిర్దోషిగా విడుదలై బయటకు వచ్చారు. మరి మీరు రాజీనామా చేస్తారా? చూడండి, మీ అందరికీ తెలుసు చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడే పెద్ద నేరస్తుడని. కాబట్టే మా నాన్నగారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కోర్టులో ప్రజెంట్ చేసే లోపల ఎవిడెన్స్ చనిపోవడం వల్ల మా నాన్నగారిని దోషి అని మా డిపార్ట్మెంట్ కోర్టులో ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది. కానీ ఆ ఎవిడెన్స్ డెత్ మాత్రం 100% యాక్సిడెంటల్ కాదు. ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ. త్వరలోనే మా డిపార్ట్మెంట్ ఆ కాన్స్పిరేటర్స్ని పట్టుకుంటారు. అప్పుడు దీని వెనుకున్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు, ఇంక్లూడింగ్ మై ఫాదర్. నేను నిర్దోషిని ప్రూవ్ అయితే రాజీనామా చేస్తానన్నాడు. కానీ కొడుకు బాట మీద నిలబడమని చెప్పు. పదవి అంటే నాకు ప్రాణం. నేను పదవిలో లేకపోతే చచ్చిపోయినట్లే. అమ్మా, మీ నాన్న నిర్దోషిని కోర్టు చెప్పింది, పేపర్లు రాశాయి, ఇంకా ఎందుకురా? ఆయన్ని బద్ధశత్రువులా శిక్షించాలని చూస్తావు. అమ్మా, ఆయన స్వార్థం కోసం సిన్సియర్గా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా బలైపోయాడు. అతడి కుటుంబం రోడ్డున పడి భోరుమని ఏడుస్తాం చూడు. ఒక తప్పును కప్పుపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. ఆయన కోసం నన్ను రాజీనామా చేయమంటున్నావే ఎలాగమ్మా? లేదురా, ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని అపోజిషన్ వాళ్ళే అబ్బాయిని చంపేశారంట. ఆయన అంత ఘోరం చెయ్యర్రా, అలా అని తప్పే చేయరని అంటలేదు. 20 ఏళ్లుగా అనుభవించిన పదవి పోయేసరికి పిచ్చివాళ్ళ తయారయ్యారు. ఆయన్ని చూస్తుంటే భయం వేస్తుందిరా, నా కోసం ఆయనకి ఆ పదవి వదిలేరా? అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇది నీకోసమో నా కోసమో వదిలేయడానికి అది ఆడుకునే వస్తువో లేక మన ఆస్తో కాదమ్మా. ఎన్నో కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తారనే నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యత. ఆయన ఒక్కరి సంతోషం కోసం వాళ్ళందరికీ నేను ద్రోహం చేయలేనమ్మా. ఐఎమ్ సారీ. నీకు పదవదే పట్టిందిరా, నువ్వు మారిపోయావు. ప్రపంచంలో ఎవరైనా మారుతారు గానీ నా కొడుకు మారడు అనుకున్నారు. నీకు తండ్రి కంటే పదవే ఎక్కువ అని ఇప్పుడే తెలిసింది. ఇలా అడగడం తప్పేనయ్యా, నన్ను క్షమించు. చూడండి సార్, మీ కొడుకుని ఏం చేయలేక కోపంతో పిచ్చి కుక్కలా రాత్రి కారద్దం మలగొట్టి చేయించుకున్నారు సార్. మేము ఎంత చెప్పినా మత్తెక్కించుకోకుండా కుట్లయించుకుంటున్నారు సార్. అదేమో మండిపోతుంది. డిఎన్కే, ఏంటిది? ఏంట్రా మంట, నీ కొడుకు చేసిన దానికి నా కడుపు మండిపోతుంది. అది చల్లార్చడానికి నీ దగ్గర మత్తు మందుందా? కుట్టావు మండది. ఈ మంట వల్లనైనా నా సిగ్గులేని మొహానికి రోషం వస్తుందేమో. పాతికేళ్లుగా ఈ సిటీలో నువ్వు పెద్ద పొలిటీషియన్వి, నేను తొక్కలో పెద్ద రౌడీని, కింగ్ మేకర్ని. మనం బుచ్చపోసుకోవడానికి వెళ్తే వెనక 10 మంది సెక్యూరిటీ. నిన్నగాక మొన్నొచ్చాడు వాడు, ఈరోజు పోలీసులకు పెద్ద హీరో, ప్రజలకు నాయకుడు. మనలాంటి దొంగ నా కొడుకులకి ఏకులో మేకు. బాలగంగాధర్, నో, ఇంకా ఒక్క క్షణం కూడా నీ కొడుకును బతకనివ్వను. వాణ్ణి లేపేస్తా, వెంటనే బై-ఎలక్షన్లు వచ్చేలా చేస్తాను, నిన్ను సీఎంని చేస్తాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఏమైందండి? ఏం లేదు, నువ్వు పడుకో. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. అయ్యా, దేవుళ్ళాడి కొడుకులు కన్నారయ్యా. హలో హలో బాబు. ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. ఏమైంది నాన్న? ఏం లేదు, నేను చూడాలనుంది. తప్పకుండా నాన్న, ఇప్పుడు మార్నింగ్ 7:00 ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను నాన్న. అలా కాదురా,
నన్ను కలిసాక ఢిల్లీకి వెళ్ళు. అలాగే నాన్న. ప్రియా, మా నాన్న ఆయన పిలుపులో ఎప్పుడూ లేని ఆప్యాయత వినిపించింది. నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తున్నారు. నాన్న. బాబు, నేను వస్తున్నానని ప్రయాణం. అదేం లేదు నాన్న, లోపలికి రండి రండి. బాబు సూర్య, మీ నాన్న ఇక్కడ నుండి నీకు తలనొప్పిగా ఉంటాడు. అధికారంలో ఉండగా స్వార్థంతో చేసిన తప్పులకి సిగ్గుపడుతున్నాను. ఇంతకాలం బంధాలు బంధుత్వాలు మర్చిపోయి మీ ప్రేమ అనురాగాలకి దూరమైపోయాను. రాజకీయాల్లో ఉండి ఓ రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే నన్ను క్షమించరా. ఏంటి నాలాంటి నీచుడు నీలాంటి గొప్ప వాడి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదరా నాన్న? నేను అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకున్నదంతా వాళ్ళకే తిరిగి చేసి చట్టం ముందు నా తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించిన తర్వాత ఒక్కరోజైనా నీతో కలిసి బతకాలను ఉందిరా. ఇదే నా చివరి కోరిక. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. రే రామా, అమ్మా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. అలా అనకండి మామయ్య, నన్ను ఆశీర్వదించండి. నువ్వు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొని మన ఇంటికి వచ్చి మీరిద్దరూ నాతోనే ఉండాలి. అలాగే నాన్న. బాబు, ఒక మాట, ఆ డిఎన్కే విషయంలో జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నిన్ను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నాతో కలిసిన తర్వాత ఒక్క డిఎన్కే ఏంటన్నా, 1000 మంది డిఎన్కేలు వచ్చినా నేను చేయలేరు. ఇంతకాలం నా తండ్రి నాతో లేడన్న బాధతో సగం చచ్చిపోయాను. కానీ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి నాకు వచ్చింది నాన్న. యూ డోంట్ వరీ నా. హలో, ఆయన హత్య చేశాడని నింద వేసి పదవిలోకి వచ్చాం. ఆ పదవిని కాపాడుకోవడం కోసం ఆయన్నే హత్య చేశాం. ఆయన చనిపోయింది గుండె పొట్టుతో కాదు. నువ్వు చేసిన అవమానాన్ని మాతో చెప్పుకొని గుండె పగిలి చనిపోయాడు. నాన్న, అక్క, చెల్లి అనే అనుబంధం నీకెక్కడుందిరా? పోయిన పదవి కోసం ఆయన మనసు ఎంత క్షోభపడి ఉంటే నీ దగ్గరికి వచ్చి అవమానం పారయ్యాను. కన్న తండ్రి కంటే మంత్రి పదవి ఎక్కువైందిరా నీకు. నన్ను క్షమించు తమ్ముడు. ఏంటక్క ఇది? ఏమైందక్క? ఏమైంది చెప్పు, ఏమైంది? నాన్న గుండె పొట్టుతో చనిపోలేదురా. ఏమన్నాడు మావయ్య? రాజీనామా చేస్తానన్నాడా మావగారు? మళ్ళీ మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదల్లుడు,
నా కొడుకుని పోగొట్టుకోవడం కంటే పదవిని పోగొట్టుకోవడమే మంచిదనిపించింది. పదవి ఐదేళ్లకోసారి మారుతూనే ఉంటుంది, కానీ నా కొడుకు ఒక్కసారి పోతే ఈ జన్మలో నాకు దొరకడు. వాడితో మనసు విప్పి మాట్లాడాక నేనెంత తప్పు చేస్తున్నానో తెలుసుకున్నాను. అందుకని ప్రెస్ మీట్ పెట్టి నా నేరాలన్నీ ఒప్పుకుంటాను. నేను సంపాదించిన అక్రమాస్తులన్నీ ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తాను. మీరు ఇచ్చేస్తే మా సంగతి ఏమిటి? మీరు నేరం ఒప్పుకుంటే మీతో పాటు మేము కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఈ సంగతి తెలిస్తే డిఎన్కే మనల్ని బతకనిస్తాడా? నా కొడుకున్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. మీరు నేరాన్ని అంగీకరించడానికి మేము ఒప్పుకోం. ఇది నా జీవితం, నా నిర్ణయం. మీ నిర్ణయం వెనక మా జీవితాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు చెప్పిన ప్రతి వెదవ పని చేశాను. ఈ ఒక్క మంచి పనికి అడ్డు రావద్దు. మామయ్య, మమ్మల్ని కాదని వెళ్తే తిరిగి రారు, రాలేరు. అవుట్ ఆఫ్ డేంజర్, దీనికి రెస్ట్ చాలా అవసరం. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి. ఎవరికైనా చెప్పావో నీ కూతుర్ని చంపేస్తా. రారా హోం రా. ఏంట్రా, ప్రాణాలకు భయపడి పారిపోకుండా నట్టింట్లో ఇలా కాళ్ళు చాపుకొని పడుకున్నాడేంట్రా అనుకుంటున్నా? రై, నువ్వన్నావుగా నన్ను అరెస్ట్ చేసి నడి రోడ్లో అండర్ వేర్ తో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి లాక్కెళ్తానని. రారా రా, వచ్చి అరెస్ట్ చేసుకో. కానీ అది చూడ్డానికి ఈ సిటీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. ఈ సిటీ మొత్తం చావు గంట కొడుతుంది. సరిగ్గా ఈ క్షణం నుంచి అరగంటలో అక్కడక్కడ బాంబులు పేలుతాయి. మరణ మృదంగంతో హోరెత్తిపోతుంది. ఏం చేసావా? అమాయకమైన ప్రజలకు ఏదైనా జరిగిందో? ఆపరా. ఎవడైనా తన చావుకి లక్షల మంది రావాలని కోరుకుంటాడు, కానీ ఈ డిఎన్కే తనతో పాటే లక్షల మంది చావాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇంతవరకు ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేసినా అన్నింటినీ ఆపాను, ఇప్పుడు కూడా ఆపుతాను రా. ఎలా 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 ఆపుతావు? బతుకమ్మ పండక్కి ప్రజాబంధువు డిఎన్కే కానుకగా 50 రూపాయలకే సెల్ ఫోన్లని కుప్పలు తెప్పలుగా పోయించి అమ్మించాను రా. అటు చూడరా, ఆ సెల్ ఫోన్లన్నీ ఇంకో అరగంటలో పేరుతాయి. కరెక్ట్గా 11 గంటలకి ఫోన్ చేసేవాడు, ఫోన్ తీసేవాడు, ఆ చుట్టుపక్కలున్న వాళ్ళందరూ మాడి మసైపోతారు. ఆ ఏరియానే శ్మశానమైపోతుంది.
పవర్ఫుల్ బాంబ్ పిఈటిఎం 1000 డిగ్రీ సెల్సియస్ వేడి వేడి. చిన్న చిప్పులు సెట్ చేశాను ఇప్పుడే లాపుతావురా. హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. సిటీలో ఏ ఒక్కరు కూడా డిఎన్కే మీద సెల్ ఫోన్లు వాడకూడదు. ఇమీడియట్ గా ఆల్ టీవీ ఛానల్స్ రేడియోస్ టోటల్ గా కమ్యూనికేషన్ మీడియాని అలర్ట్ చేయండి. హరియం కాపాడలే హోమ్ కూల్ డౌన్. ఒకటా రెండా మొత్తం 7 లక్షల సెల్ ఫోన్లు పెట్టాను. ఇది చాలా చాలా హార్ట్ గురు. ఇప్పుడు నువ్వు చాలా చాలా లేట్ గురు. హాస్పిటల్స్ లో, స్కూళ్లలో, ఆటోల్లో, బస్సుల్లో, రైల్వే స్టేషన్లో, పెట్రోల్ బంకుల్లో, ఎయిర్పోర్ట్ లో అన్ని చోట్ల పెళ్తాయి. ఈ సిటీ ఏ ఆసియా ఖండంలో అతి పెద్ద శ్మశానంగా మారిపోతుంది. ఏ హోము, ఊహించుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎలా ఆపాలో చెప్పరా? చెప్పు. నీ స్టాప్ చేయి. అమాయక ప్రజలతో ఆడుకోవద్దు. కొడుకో, నువ్వు నాతో ఆడుకోవడం మానేరా. నీ ప్రజలు బాగుండాలంటే నీ హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయి. నువ్వు వచ్చిన బార్డర్కే తిరిగి పారిపో. నా మీద పెట్టిన కేసులన్నీ ఎత్తే అప్పుడే చెప్తాను రా. ఆపురా, లేదంటే నీ జనం పంచులు పంచులుగా లేచిపోతారు. తీసుకెళ్తున్నావు? నువ్వు రాజీనామా చేయడానికి గవర్నర్ రాజ్భవన్ లో ఉంటాడరా. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా, కోర్టుకు తీసుకెళ్ళినా అక్కడ కూడా బాంబులు పేలుతాయిరా. ఊపిరి పీలిస్తే నిమిషానికి 1000 సార్లు నా ప్రజలు నా ప్రజలు అంటావు కదరా. ఇప్పుడు భయపడి ఊరొదిలి పారిపోతున్నావు. ఏం బిల్డప్ ఇచ్చావురా? ఏం బిల్డప్? నువ్వు నన్ను ఏం చేసినా బాధ లేదురా. పెద్ద పుడింగాడివైన నిన్ను ఊరొదిలి పారిపోయేలా చేస్తున్నారు. అదేరా మాకు సంతోషం. నువ్వు ఒట్టి పిరికి పందలిరా. ఎవడ్రా పిరికివాడు నా కొడక? 50 మంది వెళ్తున్న పడవలో ఒక్కడు దూకకపోతే పడవ మునిగిపోద్ది అనుకున్నప్పుడు ఏ ఒక్కడు దూకి అందరిని కాపాడతాడో వాడేరా వీరుడు, ధీరుడు, అసలైన మగాడు. చచ్చా కూడా శవాల్ని తోడుగా తీసుకెళ్లాలనుకునే నీలాంటి దొంగ నా కొడుకేరా పిరికివాడు. ఇంకో 2 నిమిషాల్లో 11 గంటలు అవుతుంది. నువ్వు పెట్టిన ఏపీఈటిఎన్ బాంబు పేలదరా. కనుక్కోరా, కనుక్కో. దేవులపల్లి నటరాజ కాళిదాసు, పెద్ద పుడింగి డిఎన్కే. కనుక్కోరా, పైకి చూడరా. డిఎన్కే టెలి నెట్వర్క్ సిగ్నల్ టవర్స్. ఈ టవర్ ఉంటేనే కదరా సిగ్నల్స్ వెళ్తాయి, ఫోన్లు మోగుతాయి, బాంబులు పేలుతాయి. నువ్వు క్రిమినల్వి. నువ్వే ఇంత ఆలోచిస్తే నేను మిలిటరీ ట్రైన్డ్ మేజర్ని, హోమ్ మినిస్టర్ని, నేనెంత ఆలోచించాలరా నా కొడక. హ్యావ్ ఎ నైస్ జర్నీ, గుడ్ బాయ్. నేను పోతున్నాను అనుకోవద్దు. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తపాతం జరుగుతుంది. అప్పుడు తెలుసుకోరా ఈ డిఎన్కే మళ్ళీ పుట్టాడని. నేను డిఎన్కేని దొంగ నా కొడుకుండా. వచ్చాడు ఎంత రెండలో పీరు రకమైన వచ్చాడు కొత్త రాజకీయ
గలవాడు దూసుకు వచ్చాడు ధైర్యం